మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి బారిస్టర్ పార్వతీశం నవల 1925లో ప్రచురితమై ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ హాస్య నవలని మీకందరికీ అందించాలనే ఉత్సాహం ఆలోచన తప్ప అది ఎలా చేయాలో అస్సలు తెలీదు. కాబట్టి ఏమైనా చిన్న చిన్న లోపాలుంటే మన్నించి మా ఈ చిన్న ప్రయత్నాన్ని సహృదయంతో ఆదరిస్తారని ఆశిస్తూ మీ శిరీష వారణాసి. ఇలా అనుకుంటూ ఏమి చెయ్యడమా అని ఆలోచిస్తూ ఎంతసేపో మూగనై స్తబ్దుగా అలాగే కూర్చుండిపోయాను. కొంతసేపటికి ఆయన చేసిన నిర్ణయం సబబే అనిపించింది. అందుకు కారణం బహుశా మానసికంగా కొద్ది రోజుల క్రితమే నేను అనుకోకుండానే నేను ఈ నిర్ణయానికి వచ్చుంటాను అనుకున్నాను. సరే, ఇంక దానికింత ఆలోచన ఎందుకు? ముందు వెళ్ళి కప్పు కాఫీ కడుపులో పడితే కొంచెం మాంద్యం వదిలి ఏదో నిర్ణయానికి రావచ్చునని నిశ్చయం చేసుకుని మా అయ్యర్ దగ్గరకు బయలుదేరాను. అక్కడ మామూలు కంటే ఎక్కువ మోతాదు పడినా ఇంకా ఏ నిశ్చయానికి రాలేక బీచ్కి వెళ్లాను. శూన్య మనసుతో సుమారు 2 గంటలసేపు అక్కడే కూర్చున్నాను ఒంటరిగా. అక్కడ సముద్రపు హోరు, శీతల పవనం దగ్గర్నుంచి దూరాన్నుంచి గాల్లో కొట్టుకొచ్చి నా చెవిన పడుతున్న ముద్దుల ముచ్చట్లు, ఆ ముచ్చట్లలో నవ్వులు చైతన్యాన్ని కలిగించాయి. ఇన్నాళ్ళు ఈ సంగతి ఎందుకు మర్చిపోయాను, లేక మర్చినట్టు నన్ను నేను మోసగించుకుంటున్నానా అనే భావం కలిగి ఉలిక్కిపడి నలువైపులా చూస్తే పరస్పర ఆలింగన చుంబనాదులతో పరవశులైన మిథునములు తప్ప జంటకాని ఒంటర్లు ఒక్కరూ కనబడలేదు. నేను తప్ప నా అనిశ్చిత స్థితి వదిలిపోయింది. ఎప్పటివల్లనే మా నాన్న శాసనం అనుసరణీయమే అనే నిశ్చయానికి వచ్చి తిన్నగా మా ప్లీడర్ గురువుల దగ్గరికి వెళ్లాను. వారితో నేను వారం 10 రోజులు అత్యవసర కార్యం మీద ఇంటికి వెడుతున్నానని, సెలవిప్పించమని కొంచెం సిగ్గుపడుతూ అడిగాను. వారొక్కసారి నా ముఖం గేసి నిలకడగా చూసి మందహాసం చేస్తూ, అయితే తెలియకడుగుతున్నాను, అచ్యుతరామయ్య గారు అమ్మాయి ఇంకా కాపురానికి రాలేదా? చెప్పారు గారు, ఈ పొరపాటు ఎవరి వల్ల జరిగిందో. సరే, ఎవరి వల్ల అయితేనేమి, వెంటనే వెళ్ళి ఆ వ్యవహారం త్వరలో తేల్చుకొని మళ్లీ మర్చిపోయి ఒంటరిగా రాక ఆ అమ్మాయిని కూడా, ఆ అమ్మాయి పేరు సరస్వతి కదూ అన్నారు, వెంటబెట్టుకొని రండి. మీ వృత్తిలో సరస్వతీ సహాయము కటాక్షం లేకపోతే పైకి రావడం కష్టం, శుభం భవతు అన్నారు. నేను నోట మాట రాక మౌనంగా నమస్కరించి బయటపడ్డాను. మర్నాడు ఇంక వారికి కనబడకుండానే ఏవేవో ఊహించుకుంటూ ఏవేవో కొంటూ కంటూ తుదకు బసకు చేరుకొని 2 మెతుకులు ఎలాగో నోట్లో వేసుకొని కొన్నవన్నీ మర్చిపోకుండా చేతపట్టుకొని గాల్లో తేలుతూ స్టేషన్కు చేరుకున్నాను. అలా గాల్లోనే మొగల్తూరు పెడతాననుకున్నాను, కానీ రైలు తప్పలేదు. మర్నాటి మధ్యాహ్నానికి మొగల్తూరు చేరుకున్నాను. నేనింటికి చేరేసరికి మా వాళ్ల భోజనాలు అయిపోయినాయి. ఉత్తరం అందిన వెంటనే బయలుదేరతానని మా వాళ్ళు అనుకోలేదనుకుంటాను. ఏమైతేనేమి, మా నాన్న సంతోషం గంభీరంగా ముఖంలో కనబర్చారు. మా అమ్మ సంతోషం పట్టలేక నేను స్నానం చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు కూడా పక్కనే ఉండి ఏవేవో అంతులేని విసుగులేని మాటలు చెబుతూనే ఉంది. మా అమ్మకి ఇన్ని మాటలొచ్చినా అనుకున్నాను. 2-3 రోజులు ఊపిరాడకుండా మా నాన్న నర్సాపురం వెళ్ళి అక్కడ బట్టల దుకాణాలకు, బంగారు పనివాళ్ల ఇళ్లకు కాలికి చక్రాలు కట్టుకున్నట్టు అలా తిరుగుతూనే కొనే వస్తువులు కొంటూ చేయించేవి చేయిస్తూ ఇతర పనులు పురమాయించేవాళ్లకు పురమాయిస్తూ నాకు మట్టుకు ఏ పని చెప్పకుండా 1000 చేతులు 1000 కాళ్ళు అన్నట్టు అన్నిటికీ తానొక్కడే అయ్యి ఎక్కడా ఏ లోటూ రాకుండా సమస్తమైన ఏర్పాట్లు చేసుకొచ్చాడు. 4వ రోజున సూర్యాస్తమయానికే భోజనాధికములు ముగించుకొని వచ్చిన కొద్ది బంధువులతో 4-5 2 ఎడ్ల బళ్ళు కట్టించుకొని భీమవరం తెల్లవారేసరికి చేరుకున్నాం. పెళ్లికి ధరలు వెళ్లడం అంటే అదో దర్జాగానూ సరదాగానూ ఉన్నది, కాని నేడి కార్యానికి బంధువులను పిలవడం బాగలేదు. ఉత్తరం అందగానే వాళ్ళందరూ పరిగెత్తుకొని తగుదునమ్మా అని తయారు కావడం అంతకంటే బాగాలేదు. సరికదా, ఎంతో సిగ్గుగా కూడా ఉన్నది. వాళ్ళక్కడ ఏం చేస్తారు, 3 రోజులు వీళ్ళ కాలక్షేపం ఎలా అవుతుంది అని ఒక్కసారి నవ్వుకొని నా భావనా ప్రపంచంలోకి వెళ్ళిపోయి మధురాతి మధురమైన కలలు కంటూ భీమవరం చేరాము.
ఊరు బయటనే మా రాకకై నిరీక్షిస్తున్న మా మామగారి గుమాస్తాలు, నౌకర్లు నాకు స్వాగతం చెప్పి ఊళ్ళోకి తీసుకువెళ్లారు. ఇకనక్కడ జరగవలసినవన్నీ యథావిధిగా ఏ లోటు లేకుండా జరిగినట్టే. ఏమర్రా, ఆ దంపతులు ఇంకా ఊడిరారే అని పురోహితుడు కేక వేస్తుంటే నా సరస్వతి నా భుజం మీదకు తల వంచి బుగ్గలు గులాబీలు పులుముకొని ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటే, మేం ఒక్కరమే అనుకుంటూ ఉంటే ఇద్దరంటాడేమిటి వెర్రిముండా కొడుకు అనుకున్నాను కూడాను. ఏమండి ఈ మాటు, ఆ మాట అంటే మాట దక్క సుమండి అని అందామనుకున్నాను కూడాను. సరే అదంతా ఎందుకు కాని, నాలుగవ నాడు పెందలాడే విందులు ఆరగించి మా మామగారి పలుకుబడి వల్ల బాకిట్లో ఉన్న నాలుగు కార్లలోనూ మేమంతా సర్దుకొని సాయంకాలానికి మొగల్తూరు చేరుకున్నాం. అప్పటికప్పుడే మాకు పలహారాలు వగైరా అన్నీ అమర్చి ఉంచారు. మా ముసలివారు కొంతమంది ఇద్దరు వంట బ్రాహ్మలు కలిసి ఏ ఆలస్యము ఏ లోటు లేకుండా మేము పాదప్రక్షాళన చేసుకోవడం తడువుగా అన్నీ అందించారు. మళ్ళీ ఇక్కడా మాకేమీ ఎవరూ చెప్పకుండా చెయ్యకుండా 3 రోజులు అయ్యిందన్నారు. వచ్చిన బంధువులు చాలా సంతోషించి దేనికో తెలియదు మేమిచ్చిన బహుమతులు అందుకొని సుపుత్రా ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించి వాళ్ల దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. వెడుతూ వెడుతూ వీళ్ళకి తొందరమాటలు ఎందుకన్నాను. సరస్వతి వచ్చే నవ్వులు ఆపుకుంటూ తుర్రుమని లోపలికి పరిగెత్తింది. మరొక 1 వారం రోజులు అని మా వాళ్లు అంటుండగానే విన్నాను. సరే కాలంతో నిమిత్తం లేకుండా దివారాత్రములు తెలియకుండా నిద్రాభోజనాదుల సంగతి కూడా మరిచి మరో లోకంలో మేముండగా ఆ సాయంకాలమే మేం భీమవరం వెళ్లి అక్కడ్నుంచి మద్రాసు ప్రయాణానికి వీలుగా ఉంటుందని మా నాన్నగారు నిశ్చయించి అన్ని ఏర్పాట్లు చేసి మా కొత్త కాపురానికి కావలసిన వస్తు సామాగ్రిని అంతా సేకరించి ప్రయాణానికి సిద్ధంగమ్మని నన్ను హెచ్చరించారు. నేను ఉలిక్కిపడి సరస్వతితో ఈ సంగతి చెప్పి సాయంకాలానికి అన్నీ సవరించుకొని ప్రయాణానికి సన్నద్ధులయ్యాం. భీమవరంలో మరి 2 రోజులు మా అత్తగారు మాకు అందించిన బహుమతులు, తినుబండారాలు, ఊరగాయలు, సంసారానికి అవసరమైన పాత సామాగ్రి వగైరా సామాగ్రితోనూ మాకు కాదు సరస్వతికి సహాయంగా ఉండడానికి వారి బంధువులలో ఒంటరిగానూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఒక విశ్వస్తతోనూ మద్రాసు బయలుదేరాం. మహానుభావుడా, పానుగంటి వారు కుంకుమ భరిణితో విభూతి పండు అన్నట్లు. మా మామగారు అనేక విధాల మద్రాసు కాపురం ప్రాక్టీసు ప్రస్తుతానికి వాయిదా వేసి కొంతకాలం ఇక్కడనే ఉండి కొంత అనుభవం సంపాదించిన మీదట మద్రాసులో ప్రాక్టీస్ పెడితే చాలా అనుకూలంగానూ వీలుగానూ ఉంటుందని ఎన్నో విధాలు చెప్పారు. కానీ నాకా మాట నచ్చలేదు. మొదట్నుంచి హైకోర్టులోనే ప్రారంభిస్తే విశాల దృక్పథం, సునిశిత పరిశీలనా జ్ఞానం, పెద్ద పెద్ద న్యాయమూర్తులకు కూడా నచ్చ చెప్పగల నేర్పు అలవాటవుతుందని అనేక మంది చెప్పగా వినడమే కాక ఈ కొద్ది మాసముల అనుభవంలో నాకు తోచిన విషయం. అదే మా మామగారికి నచ్చచెప్పి మద్రాసు బయలుదేరాం. మద్రాసు చేరిన 10 రోజుల వరకు నేను అది వరకు తీసుకున్న చిన్న వాటాలోనే కాలక్షేపం చేసుకోవాల్సి వచ్చింది. అక్కడ 3 ఎంత ఇబ్బంది ఉన్నా అలాగే కాలక్షేపం చేసుకుని త్వరలోనే మరికొంచెం పెద్ద ఇల్లు సంపాదించగలిగాను. రోజూ సకాలంలో కోర్టుకు వెళ్లడమే కాక మా సీనియర్ల ఆఫీసులకు వెడుతూ పని అంతా జాగ్రత్తగా అలవర్చుకున్నాను. మా నారాయణమూర్తిగారు నా శ్రద్ధాశక్తులు చూసి చాలా సంతోషించారు. బాబూ, ఇక నేదైనా కేసు నీవు స్వతంత్రంగా తీసుకొని వాదిస్తుంటే చూడాలని కుతూహలంగా ఉంది అంటూ ఒకరోజున అప్పీలొకటి నా చేత పట్టించారు. ఇది ఎల్లుండి విచారణకొస్తుంది, నీవు శ్రద్ధగా చదివి అవగాహన చేసుకో. ఇందులో ఒక సూక్ష్మమైన లా పాయింట్ ఉంది, అది నీవు తెలుసుకోగలిగితే ఈ కేసు నువ్వు గెలుస్తావు, లేకపోతే పోతుంది. దాని గురించి నన్నేమీ అడగవద్దు, నేను నీ పక్కనే ఉంటాను, నీ వాదన వింటాను. నేననుకున్న పాయింట్ నీవు చెప్పలేకపోతే అప్పుడు నీకు ఆ పాయింటు కాగితం మీద వ్రాసి అందిస్తాను. మన క్లయింట్ కేసు మనం పోగొట్టకూడదు కదా అన్నారు నవ్వుతూ. నీవు సరిగ్గానే ఈ కేసు అర్థం చేసుకుంటావని, నేననుకున్న పాయింటు నీవు తప్పక చెప్పగలవని ధైర్యం ఉన్నది, ఏమంటావు అన్నారు. చిత్తం, ఇంకనడానికేమున్నది, తప్పక ప్రయత్నం చేస్తాను. మీ యోజనా పద్ధతులు కొన్ని అవగాహన చేసుకున్నాను కదా
అంచేతనే అంతా సవ్యంగానే జరుగుతుందని ఆశిస్తున్నాను అని వారి దగ్గర సెలవు తీసుకుని నా బస్కు వెళ్ళిపోయాను. మర్నాడు వారింటికి వెళ్లకుండా కోర్టులోనే వారిని కలుసుకున్నాను. మూడవనాడు కూడా అంతే. ఆ రోజునే ఈ కేసు విచారణ. నా జీవితంలో మొదటిసారిగా కోర్టులో, హైకోర్టులో నిలబడి మహామేధావులైన జడ్జి ఎదుటను నేను వాదించడం జరిగింది. ఒక్కసారి నేను లేచి గౌను భుజాల మీదకు సరిగా సర్దుకొని తల పైకెత్తి జడ్జిగారి వైపు చూసేసరికి ఆయన తీక్షణంగా "ఎవరి యువకుడు?" అన్నట్లు నా కేసు చూస్తున్నారు. నేను నమస్కార సూచకంగా తల వంచి ప్లీడర్ వైపు తిరిగేటప్పటికీ చాలామంది కేవలం నన్ను చూడ్డానికి, నా వాదన వినడానికే వచ్చినట్టు యువకులు చాలామంది కనబడ్డారు. నేను చిరునవ్వుతో కనబడి కనబడకుండా వారివైపు కూడా తల వంచి నా వాదన ప్రారంభించాను. కోర్టు హాల్ అంతా నిశ్శబ్దమైంది. ఆంగ్ల భాషలో నిస్సంకోచంగా వ్యర్థవాక్యాలేమీ లేకుండా ఎన్ని సంవత్సరాల అనుభవమో ఉన్నట్టుగా మాట్లాడే నన్ను చూస్తూ కూర్చున్నారు. సుమారు 6 గంటలైన తర్వాత పరీక్షా సమయం అన్నట్లు ఈ వాదనలో క్లిష్టమైన ఘట్టం దగ్గరికొచ్చాం. నేను అవలీలగా, అప్రయత్నంగా, అనాలోచితంగా చెప్పినట్టుగానే 2 ముఖ్యమైన పాయింట్లు చెప్పి నా వాదన ముగించి న్యాయాధిపతుల వైపు తిరిగి మళ్లీ నమస్కార సూచకంగా తల వంచి కూర్చున్నాను. న్యాయమూర్తిగారు బ్రహ్మానందపడ్డారు. మిగతా వకీళ్లంతా "సెహబాష్" అనే భావం తమ ముఖాలలో వ్యక్తం చేశారు. ప్రతివాది 1-10 నిమిషాలు నా వాదనకు ప్రతివాదం చేశారు. అందులో సారస్యం లేదని నాగ్గూడా అర్థమైంది. నేను బయటికొస్తుంటే నారాయణమూర్తిగారు నా భుజం మీద చెయ్యి వేసి 2 అడుగులు నాతో వేస్తూ, "చాలా బాగా చెప్పావు నాయనా. నేననుకున్నవన్నీ అనుకున్నట్లుగానే నాకంటే బాగా చెప్పావు. చాలా సంతోషంగా ఉంది. నీవు చాలా పెద్దవాడు అవుతావు" అని నా వీపు తట్టి వారి దారిని వారు వెళ్లారు. వారికి పాదాభివందనం చేద్దామనిపించింది. అక్కడ జనసమూహంలో ఆ పని చేయలేకపోయాను. మరి 2 రోజులకు కోర్టు వారు నేను వాదించిన కేసులో మా క్లయింట్కు అనుకూలంగా నిర్ద్వంద్వంగా తీర్పు చెప్పారు. తీర్పులో నన్ను అభినందించారు కూడాను. ఇలా కొన్నాళ్లు అప్పుడప్పుడు ఏదో కేసు నారాయణమూర్తిగారు నాకు ధైర్యంగా అప్పజెప్పడమే కాకుండా కొన్ని కేసులు, అనగా అప్పీళ్లు, మన వైపు నుంచి తిన్నగా నా దగ్గరకు రావడం మొదలుపెట్టాయి. నా ఖ్యాతి అంతవరకు వ్యాపించి నా కేసులెవరు పంపిస్తున్నారా అనుకున్నాను మొదట. మా మామగారు ఇక్కడ నా గురించి వాకబు చేసి నా ప్రయోజకత్వం తెలుసుకొని సాదరంగా, నమ్మకంగా వారి తాలూకా, స్నేహితుల తాలూకా అప్పీళ్లను నా దగ్గరకు తిన్నగా పంపిస్తున్నారని తెలుసుకున్నాను. ఇక ఇంటి వద్దను రోజురోజు కోర్టు వ్యవహారాల్లోనూ లా పుస్తకాల్లోనూ నిమగ్నున్నై క్లయింట్లతోనే ఎక్కువ కాలక్షేపం చేస్తుంటే మా సరస్వతికి ఏ కాలక్షేపం కాక కొంచెం అలగటం, చిరుకోపం ప్రదర్శించడం మొదలుపెట్టింది. అందుచేతను విధిగా సాయంకాలం తెరిపి చేసుకొని బీచ్కి షికారు తీసుకువెళ్లడం మొదలుపెట్టాను. మొదటి రోజున ఎంతో హాయిగా ఉన్నదనుకున్నది. మరి 2 రోజులైన తర్వాతను, "ఏమిటండి ఇక్కడ ఇంత సమర్థము, ఇంత సమూహమును, ఎక్కడా ప్రశాంతంగా కూర్చోడానికైనా చోటు కనబడదే. మద్రాసు వాస్తవ్యులకు ఇళ్ళు వాకిళ్ళు ఉండవా ఏమిటి? పైగా ఇదేమిటండి, వచ్చిన వాళ్లేదో కాసేపు కూర్చుని ఇంటికి పోకుండా ఇంత బాహాటంగా, స్త్రీ పురుషులు అంతా అలా ఒకళ్ళనొకళ్ళు ఊపిరాడకుండా, ఆ కౌగిలింతలేమిటి, ఆ ముద్దులేమిటి, ఆ సరసాలేమిటి" అన్నది ఎంతో ఆశ్చర్యంతో. మద్రాసు వచ్చినప్పటినుంచి నేటి వరకు ఆమెను బీచ్కు తీసుకురాలేదన్న విషయం స్ఫురణకొచ్చింది. నేను పరధ్యానంగా మరికొంత దూరం నడిపించి, నీటికి దగ్గరగా నడిపించి, నాకు దగ్గరగా కూర్చోపెట్టుకొని ఆ మాట ఈ మాట చెబుతూ ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి ఆమెకు తెలిసి తెలియకుండా అంతవరకు మరీ దగ్గరకు తీసుకొని తల నిమురుతూ తను కొంచెం పరాకుగా ఉన్నట్టుండగా నా గుండెకు హత్తుకొని గాఢంగా ముద్దు పెట్టుకున్నాను. మొదట ఊరుకొని మరొక నిమిషానికి చుంబనం పూర్తయ్యేసరికి తెలివి తెచ్చుకొని ఉలిక్కిపడి నన్ను అవతలికి తోయడానికి ప్రయత్నించి 4 వైపులా చూసి, "ఇదేం అన్యాయం అండి, వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, లేకపోతే వాళ్ళని చూసి మీకు మతిపోతుందా" అంది కొంచెం కోపం ప్రదర్శిస్తూ. దానికి సమాధానంగా ఒక చేత్తో ఆమె గడ్డం పైకెత్తి పట్టుకొని,
మళ్లీ ఒక మాట గాఢంగా ముద్దు పెట్టుకున్నాను. మళ్లీ నన్ను తప్పించుకోబోతుంటే కంగారుపడి, సరస్వతి, మన గొడవ ఎవ్వరికీ అక్కర్లేదిక్కడ. వాళ్ల పనులు వాళ్ల చేతుల నిండా ఉండనే ఉన్నాయి. తెలిసిందా, ఇక్కడ పండు వెన్నెల్లోనూ చిమ్మ చీకట్లోనూ మంద పవనంలోనూ సముద్రగానం వింటూ కూర్చున్న దంపతులకు ఇక్కడ కలిగే ఉత్సాహము, ఉన్మాదము ఇదో రకం, ఇంటి దగ్గర వేరు. ఇంతమంది ఇక్కడకు ఎందుకొస్తున్నారో, ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో ఇప్పుడైనా తెలిసిందా? కామార్తాహి ప్రకృతి కృపణాశ్చేతనా చేతనేషు అనే వాక్యం నీకు స్ఫురణకు రావడం లేదా అన్నాను. సరస్వతి మాట్లాడకుండా చిరునవ్వుతో నా మెడ చుట్టూ చేతులు వేసి నా ముఖం తన ముఖం మీదకి ఉంచుకున్నది. ఇంటి దగ్గర తను మళ్లీ చదవవలనని ఉన్నదని, ఎవరినైనా ప్రైవేట్ చెప్పించడానికి చూడమని 4-5 సార్లు అనగా అనగా, ఆ పాఠాలే నేనూ చెబుతానంటున్నాను, 4 రోజులు చెప్పగలనో లేదో చూడు, నీకు నచ్చకపోతే ఓ మిస్సమ్మను ఎవరినైనా చూస్తాను అన్నాను. మిస్సమ్ వద్దులేండి, మీరు చెబితే చాలు. పాఠ్యగ్రంథాలు చెప్పేటప్పుడు అందులో విషయాలు తప్ప మరో ప్రస్తావన ఏమీ తేకూడదని గమనించ ప్రార్థన అన్నది. నానాటికి నా ప్రాక్టీసు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూనే ఉన్నది. ఒకసారి ప్రకాశం పంతులుగారు కూడా ఓ క్రిమినల్ కేసిచ్చి ఆయన పర్యవేక్షణలో కేసు అంతా నన్ను నడపమన్నారు. చేయవలనని కుతూహలంగా ఉన్నది కానీ కొంచెం సందేహిస్తూ వెంటనే సమాధానం చెప్పలేకపోయాను. పంతులుగారు నా కేసు నిదానంగా చూసి, ఏమప్పా పార్వతీశం, ఏమి సందేహిస్తున్నావు? నీవేమీ భయపడకూడదు. ఈ కేసు నువ్వు బాగా చేస్తావని నాకు తెలుసు. నేను కూడా వచ్చి నీ పక్కనే కూర్చుంటాను. ఏం పర్వాలేదు, ఈ కేసంతా జాగ్రత్తగా చదువు. దీని కీలకమంతా ఒక్క పాయింట్ మీద ఆధారపడి ఉన్నది. అదొక్కటి నీవు గ్రహించగలిగినట్లయితే ఢంకా మీద దెబ్బకొట్టి దిగ్విజయంగా బయటపడతావు. నీ ఒక్కడివే ఈ కేసు చూడగలవని నా నమ్మకం. జాగ్రత్తగా చదువు అని కాగితాలన్నీ పంతులుగారు స్వయంగా నా చేతిలో పెట్టారు. ఆయన ప్రశంసావాక్యాలకు నేను ఉబ్బితబ్బిబ్బయ్యాను. కాగితాలందుకొని ఆయన దగ్గర సెలవు తీసుకుని నా బసకు చేరుకున్నాను. 4 రోజులు నిర్విరామంగా దాని గురించే చాలా తీవ్రంగా ఆలోచించాను. 5వ రోజు కేసు విచారణకు రానే వచ్చింది. నేను నిందితుడి తరపున కేసు వాదించాలి. క్రింది కోర్టులో నేరస్తుడని రుజువైంది, ఇతనికి శిక్ష విధించారు. కింద కోర్టులో ఇతని మీద నేరం రుజువు కాలేదని నా వాదన. అతనికి వ్యతిరేకంగా వచ్చిన సాక్ష్యమేది రూఢైనది కాదని, బలంగా లేదని కింది కోర్టువారు కూడా కొంతవరకు అంగీకరించారు. ఒక్క మనిషి తను ప్రత్యక్షంగా ఇతను నేరం చేస్తుంటే చూశానని కోర్టువారిని నమ్మించాడు. ఈ ఒక్క సాక్ష్యం బలం చేతను నా క్లయింటు శిక్షార్హుడని నిర్ణయించి చాలా కఠిన శిక్ష వేశారు. ఇప్పుడు అతను ప్రత్యక్షంగా చూశానని చెప్పింది కూడా నమ్మదగింది కాదని నేను రుజువు చేయాలి. తక్కిన సాక్షుల విచారణ పూర్తయింది. వారిలో ఏ ఒక్కరూ నిజం చెప్పలేదని కోర్టువారిని నమ్మించగలిగాననుకుంటాను. ఇంకను ప్రధాన సాక్షిని బోన్లో నిలబట్టి క్రాస్ పరీక్ష చేయడం ఆరంభించాను. మొదట నేను చెప్పినట్టుగానే తూచా తప్పకుండా చాలా ధీమాగా చెప్పడం మొదలుపెట్టాడు. నేను నెమ్మదిగా అతని దగ్గరకు వెళ్ళి అతను పెట్టుకున్న కళ్ళజోడొకసారి ఇమ్మని నెమ్మదిగా అడిగి తీసుకొని ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఆ కళ్ళజోడు నేను పెట్టుకొని ఏవో కాగితాలు చూస్తూ ఒక్క క్షణం ఆగి, ఏమయ్యా, ఇందాక ఆ నేరస్తుడు గదిలోకి వెళ్లడం, మళ్లీ తొందర తొందరగా యువతలకు వచ్చి పారిపోవడం నువ్వు చూశానన్నావు కదా అన్నాను. చూశానండి అన్నాడు ధీమాగా బోన్లో ఉన్న ఆసామి. నీవు నుంచున్న చోటికి ఆ గది గుమ్మం ఎంత దూరంలో ఉంటుంది అన్నాను. సరిగా చెప్పలేను కానిండి, 15 అడుగులో 20 అడుగులో ఉండొచ్చునండి అన్నాడు. అయితే ఇప్పుడు నీకు జూరీకి ఉన్నంత దూరం ఉంటుందా అన్నాను. అబ్బో, ఎందుకంటే చాలా దూరమేనండి, నేను హాల్లోకి రాబోతున్నానండి. ఆ మనిషి ఆ చివరి గుమ్మంలో నుంచి పరిగెత్తుకు రావడం చూశానండి. అతని ముఖం చూడడంతోటే నాకు భయం వేసిందండి అన్నాడు. అంత స్పష్టంగా కనబడ్డదా అన్నాను. కనబడ్డది అన్నాడు మరో మాట. అంతటితో ఊరుకోక, నా కళ్ళ ఎదుటనే జరిగింది, ఎందుకు కనబడదండి అన్నాడు. నిజమే సుమా, నాదే పొరపాటు, అంత స్పష్టంగా కనబడ్డది కాదని నేను మటుకు ఎలా అనగలను అన్నాను. అయితే చూడు,
ఈ జ్యూరీలో ఎడమ నుంచి నాలుగో మనిషి నీ సాక్ష్యం వినిపించుకోకుండా చేతిలో ఏదో పుస్తకం చదువుతూ కూర్చున్నాడేమిటి? అది కోర్టువారు గమనించడనుకున్నారు కాబోలు అన్నాను. ఈ కేసుకిది సంబంధం లేని విషయంలాగా. చిత్తం అదేనండి, నేను చూస్తున్నాను. ఏమిటిలా కూర్చున్నాడు అనుకున్నాను కూడానండి అన్నాడు మందహాసం చిందిస్తూ. అనుకున్నావు, అయితే బాధలేదు. అన్నట్టు పాపం నీ కళ్ళజోడివ్వడం మర్చిపోయాను అని అతని చేతికందించాను. పర్వాలేదండయ్యా అని తీసుకున్నాడు. ఇంక నువ్వు వెళ్ళవచ్చు అన్నాను. కోర్టంతా ఒక్క క్షణం నువ్వు గింజ నేల మీద పడినా వినబడేటంత నిశ్శబ్దం. వెంటనే ఒకసారి కోర్టంతా ఒక పెద్ద నిట్టూర్పు విడిచినంత శబ్దం. ప్రాసిక్యూషన్ వకీలు కుదేలై పేడకుప్పలా కుర్చీలా కూలబడ్డాడు. కొద్ది క్షణాలలో కేసు ముగిసింది. మరి 2 రోజుల్లో దోషి నిర్దోషని కోర్టువారు కూడా చేసిన తీర్పు విని నన్నమాంతం ఎత్తుకున్నంత పనిచేశారు. భేష్ పార్వతీశం, ఆనాడు నేను చెప్పుతిని కదయ్యా నువ్వు గెలుస్తావని. నా మాటే నిజమైంది చూసావా, భేషుగ్గా ఉంది. చాలా సంతోషం అంటుండగా అక్కడున్న వకీళ్లందరూ గబగబా వచ్చి నన్ను అభినందించి నాకు కరచాలనం చేశారు. నేను గాల్లో తేలిపోతూ ఇంటికి వెళ్ళి గౌను కోటు విప్పి కుర్చీలో కూర్చుని జోడు విప్పుకుంటూ ఉంటే సరస్వతి ఒక అంగలో నా దగ్గరకొచ్చి ప్రకాశంగారు చేసినంత పని తనూ చేయబోయి ఆ ఉత్సాహంలో నా ఒళ్ళో చతికిలబడి గాఢాలింగనం చేసుకుంది. మరో నిమిషానికి, త్వరగా దయచేయండి, పలహారం కాఫీ చల్లారిపోతున్నాయి అనే పిలుపు వినబడ్డది. కోర్టులో వాతావరణం ఎంత గంభీరంగా ఉన్నా ఇంటికి రాగానే ఇటువంటి వినోద కార్యక్రమం ఎంతో ఆనందజనకంగా ఉంటుంది. ప్రాణం లేచి వస్తుంది. ఇంటి దగ్గర కాకుండా కోర్టులో కూడా అప్పుడప్పుడు ప్రమాదకరములైన సంఘటనలు జరుగుతూ ఉండడం కద్దు. ఒకసారి నేను క్రిమినల్ కేసులో నేరస్తుడి తరపున మెజిస్ట్రేట్ కోర్టులో వాదించవలసి వచ్చింది. నేరస్తుడు వయసు ముదిరినవాడే, పైకి చాలా పెద్ద మనిషిలా కూడా కనబడ్డాడు. తన విషయమంతా నాతో ఎంతో జాలిగా చెప్పుకున్నాడు. నేను అది చేయడానికి ఒప్పుకున్నాను. ఒక పెద్ద మనిషి చాలా ధనికుడు. రైల్ స్టేషన్లో మొదటి తరగతి పెట్టెలో ఎక్కుతున్న సమయంలో అతని చేతి గడియారం బహు నేర్పుగా సంగ్రహించి పారిపోతుంటే పట్టుబడ్డాడని, అతను పట్టుబడే లోపున ఆ గడియారం మరొకరికి అందించాడని ఇతని మీద వచ్చిన కేసు. నేను చాలా శ్రమపడి ఇతడు నేరస్తుడు కాడని ఎలాగో కోర్టువారికి నమ్మించగలిగాను. కోర్టువారు కేసు కొట్టేశారు. ఆ సాయంకాలం 8 గంటలకు భోజనానికి లేవబోతుంటే ఈయనగారు ప్రత్యక్షమయ్యాడు. ఏమయ్యా ఇలా వచ్చావేమిటి? ఇంటికెళ్లే లోపున మళ్ళీ ఏమన్నా నేరం చేయబోయావా ఏమిటి అన్నాను. లేదండయ్యా, ఇంకనెప్పుడూ అలా చెయ్యనండి. తమరానాడు నాకు చేసిన ఉపకారం నేనెప్పటికీ మరవలేనండి. తమకు నేను ఫీజు ఏమీ ఇచ్చుకోలేనండి అన్నాడు ముకుళిత హస్తాలతో ప్రాధేయపూర్వకంగా. అవునయ్యా, ఇప్పుడు ఫీజు సంగతి ఎందుకు? మనం మొదటేమీ అనుకోలేదుగా అన్నాను. చెత్తం అదేనండి. అయినా తమ ఉపకారం మరవలేక ఒక చిన్న బహుమానం తమకు సమర్పించుకుందామని వచ్చానండయ్యా అన్నాడు. నాకేం బహుమానం అక్కర్లేదు గాని నువ్విక నుంచి జాగ్రత్తగా ఉంటే చాలు, అదే నేను ఆశించే బహుమానం అన్నాను. కాదండి బాబయ్య, తమరి తీసుకుంటేనే గాని నా మనసుకి తృప్తిగా ఉండదండి అంటూ సిగ్గుబడుతూ ఒక బంగారపు రిస్ట్ వాచి నా చేతికి ఇవ్వబోయాడు. నేను తెల్లబోయి, నాకెందుకయ్యా ఈ గడియారం, ఇదెప్పుడు సంపాదించావు అన్నాను. 4 రోజులయ్యిందండి, ఇందాకటి కేసులో గడియారం ఇదేనండి అన్నాడు. నేను నిర్ఘాంతపోయి ఇదెలా వచ్చింది నీకు అన్నాను. నేను తీసిన మాట నిజమేనండి, తమ దగ్గర అబద్ధం ఎందుకండి? కానీ ఈవేళ తమ వాదన వల్ల ఈ దొంగతనం నేను చెయ్యలేదని కోర్టువారే కాకుండా నేను కూడా నమ్మవలసి వచ్చిందండి. ఆ సంతోషం పట్టలేక ఇంక నీ దొంగ సొమ్ము నా దగ్గర ఉంచుకోలేక తమకు బహుమతి చేస్తున్నానండి అన్నాడు. నేను ఒక్క నవ్వు నవ్వి, అయితే ఇక్కడ్నుండి తిన్నగా పోలీస్ వారి దగ్గరికెళ్ళి దొంగిలింపబడిన గడియారం ప్లేడర్గారి దగ్గర దొరుకుతుందని చెప్తావా ఏమిటి అన్నాను. అమ్మమ్మ, ఎంత మాట సెలవిచ్చారు, చస్తే అలాంటి పనే చేయనండి. నా మాట నమ్మండి, ముద్దొచ్చిందండి, ఇంకెప్పుడు దొంగతనం కూడా చేయనండి
అని అక్కడ్నుంచోకుండా పరుగందుకున్నాడు. నేను మర్నాడు ఆ వాచి పోలీస్ వారికి రిజిస్టర్ పోస్టులో పంపించాను. మరొక రోజున వినోదంగా మారిన విషాద గాథ ఒకటి జరిగింది. ఒక సీనియర్ వకీలు అప్లెట్ కోర్టులో ఒక ముఖ్యమైన కేసులో వాదించవలసి వచ్చింది. ఆ రోజునే అక్కడికి 30 మైళ్ల దూరంలో ఉన్న మునసబ్ కోర్టులో కూడా కేసు నడపవలసి ఉన్నది. తన దగ్గర జూనియర్గా పనిచేస్తున్న వకీల్ను పిలిచి పరిస్థితి అంతా అతనికి చెప్పి కోర్టువారు ఈవేళ కేసు విచారణకు తీసుకోరనే ధైర్యం నాకు. నేను ఫలానా ఊరు వెళ్ళి 2 గంటలకల్లా వస్తానని, అంతవరకు వ్యవధి ఇప్పించమని ప్రాధేయపూర్వకంగా కోరానని కోర్టువారికి మనవి చెయ్యి అని ఆయన దారిన ఆయన వెళ్లారు. తరువాత కోర్టువారు 3-4 కేసులు పిలిచినా ఏ ఒక్క పార్టీ సిద్ధంగా లేని కారణంచే ఏ కేసు విచారణకు రాలేదు. తప్పనిసరిగా జడ్జిగారు ఈ ఊరికి వెళ్లిన వకీల్ కేసే విచారణ చేస్తా ఉన్నారు. ఆ యజమాని తరపున వకీలు 2 గంటల వరకు వ్యవధిమ్మని కోరాడని ఆయనతో సెలవిచ్చాడు. ఆయన అగ్నిహోత్రుడై వ్యవధి ఇవ్వడానికి వీల్లేదు, ఎంతమాత్రం వీల్లేదు. ఈ సీనియర్లంతా తమరేదో గొప్పవారమని జడ్జీలందరూ తమకు హడలిపోతూ ఉంటారని అనుకుంటున్నారు కాబోలు. ఈ క్షణంలో వారు కోర్టులోకి రాకపోతే కేసు కొట్టేయవలసి ఉంటుంది అని అంటున్న జడ్జిగారి వాక్యం పూర్తి కాకుండానే ఒక గుమాస్తా పరుగునొచ్చి ఒక కాగితం జడ్జిగారికి అందించాడు. వారు అది చూసుకొని నిర్ఘాంతపోయి హో అని కుర్చీలో వెనక్కు జార్లబడి 2 నిమిషాలు మాట లేకుండా ఉండిపోయారు. ఇదేమిటా అని అక్కడున్న కొద్దిమంది కంగారు పడ్డారు కూడాను. అప్పటికి జడ్జిగారు తేరుకొని లేచి నిలబడి, మిత్రులారా, మీకొక ఘోర విషాద వార్త వినిపించవలసి వచ్చినందుకు చాలా విచారిస్తున్నాను. ఈనాడు ఈ కోర్టులో మీ ఎదుట వాదించవలసిన వకీలుగారు, ఆయనతో వెళ్లిన మరో వకీలుగారు ఇక్కడికి తొందరగా తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో కారు ప్రమాదంలో మరణించినట్టు విషాద వార్త అందింది. పరమేశ్వరుడు వారి ఆత్మకు శాంతిని అనుగ్రహించుగాక, వారి వారి కుటుంబాలకు మా సానుభూతి అన్నారు. అందరం నిశ్చేష్టులమయ్యాం. ఎవ్వరి నోటంటా మాటలేదు. ఈ వర్తమానం వారి వారి ఇళ్లకు కూడా అప్పుడే అందజేయడమైంది. వారి తాలూకావారు వివరములు తెలుసుకుందామని విచారిస్తూ కోర్టుకు పరుగెత్తుకొచ్చారు. వచ్చిన వారిని సముదాయించి కోర్టుకింకా వివరాలు ఏమీ అందలేదని, తెలియగానే వర్తమానం చేస్తామని చెబుతుండగా ఈ చనిపోయిన వకీళ్ళిద్దరూ చెట్టాపట్టాలేసుకొని కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ చక్కా వచ్చారు. మాలో ఒకరిద్దరూ, వీరప్పుడే దెయ్యాలెలా అయ్యారు అని, దెయ్యాలైనా నల్లకోట్లు గౌనులు తలగుడ్డలు తప్పవా అని మీమాంస పడుతుండగా అక్కడ స్తంభించిపోయిన వాతావరణం చూసి ఈ చచ్చి వచ్చిన వకీళ్లు తమ సరస సల్లాపాలు కట్టిపెట్టి, ఏమిటి సార్ ఏమైంది అని కంగారుగా అక్కడ ఉన్నవాళ్ల ముఖాలకేసి చూసి అడిగితే ఎవరూ ఏమీ సమాధానం చెప్పలేక, ముందు మీరు సజీవులో నిర్జీవులో నిజం చెప్పండి, అది తేలక మధ్య మేం చొస్తున్నాం అన్నారు జడ్జిగారు. వారికేమీ అర్థంగాక తెల్లబోయి చూస్తుంటే జూనియర్ వకీలు జరిగిన గాథంతా పోసుకొచ్చినట్లు చెప్పాడు. వాళ్లు అమాంతం కుర్చీలో కూలబడి కోర్టు హాలు మారుమ్రోగటట్లుగా విరగబడి నవ్వారు. ఇంతలో ఒక పోలీస్ ఇన్స్పెక్టరు పరుగు పరుగున వచ్చి జడ్జిగారికి ఒక సలాంగొట్టి నిలబడ్డాడు. జడ్జిగారు, మళ్లీ ఏమొచ్చిందయ్యా, నువ్వొచ్చావు అన్నారు. అతను కంగారు పడుతూ, ఒక పొరపాటు జరిగిందండి. ఈరోజు ఉదయం సుమారు 11 గంటల వేళ ఈ వకీళ్ళిద్దరూ పై ఊరు వెళ్లడం చూశామండి. వీరు వెళ్లిన 15 గంటలో సమీప గ్రామం నుంచి కారు ప్రమాదం జరిగిందని, ఇద్దరు నల్లకోట వకీళ్లు ఆ ప్రమాదంలో చనిపోయారని వర్తమానం వచ్చిందండి. పాపం మేం చూసిన వకీళ్లే పరమపదించారని కోర్టుకి వర్తమానం చేసి మేము ప్రమాదం జరిగిన చోటికి పరిగెత్తామండి. కోట్లు తడుక్కున్న మనుషులే కాని ప్లీడర్లు ఎంతమాత్రం కాదని తేల్చుకొని మా పొరపాటు మన్నించమని చెప్పుకోవడానికి ఇక్కడికి హుటాహుటి పరిగెత్తుకొచ్చానండి అన్నాడు. మేమంతా నవ్వుకున్నాం. ఈ చచ్చి బ్రతికిన వకీళ్లు వారికోసం విచారిస్తున్న వారి సతీమణులను పరామర్శించడానికి పరిగెత్తారు.
ఇలా చెప్పవాలంటే ఎన్నో సంఘటనలు నా స్వల్ప అనుభవం జ్ఞప్తికి వస్తూ ఉంటాయి. కోర్టు వ్యవహారాలు చాలా సంతృప్తిగానే జరుగుతున్నాయి. చాలా ఉత్సాహంగానే ఉంటున్నది. తీరిక ఉన్నప్పుడల్లా సరస్వతికి పాఠాలు చెప్పడము, పరీక్షకు అవసరమైన మట్టుకు జరుగుతూనే ఉండేది. ఆమెకు అవసరమైన పుస్తకాలు తెచ్చి అందిస్తూనే ఉన్నాను. శ్రద్ధగా చదువుతూనే ఉంది. ఆమె చదువు పని ఆమెది, నా కోర్టు పని నాది. ఇలా ఒకరి పనులు ఒకరు అడ్డు రాకుండా టైం టేబుల్ ప్రకారం కాలక్షేపం చేసుకుంటూ సమాన అవసరములు వచ్చినప్పుడు మట్టుకు మీరనుకుంటున్నది కాదు భోజనాధికములన్నమాట, అప్పుడు మటుకు కలుసుకుంటూ ఏ పొరపచ్చమూ లేకుండా సంసారం సాగించుకుంటూ ఉంటే మా సరస్వతి పరీక్షలను సమీపించటం, ఆమె కాలమంతా చదువుకే వినియోగించుకోవడం, భోజనాధికములు నేను తయారు చేయడమో లేక నాకు తీరిక లేనప్పుడు ఉభయలకు హోటల్ నుంచి తెప్పించడమో, ఏమి జరుగుతున్నదో, భోజనం ఎలా వస్తున్నదో మొదలైన విమర్శలకు కూడా వ్యవధి లేకుండా ఉక్కిరి బిక్కిరై పరీక్షలెలాగో కాదు చాలా సంతృప్తికరంగానే పూర్తి చేసుకొని అలసి సొలిసి వాడి వత్తై 2-3 రోజులు వరుసగా నిద్రపోయింది సరస్వతి. ఏ శోషా రాకుండా మధ్య మధ్యన నేను పలహారంలో పానీయంలో కోర్టు పని మానుకొని ప్రక్కన కూర్చొని అందిస్తున్న సంగతి కూడా గమనించకుండా గడిపింది. ఎలాగైతేనేమి, 4వ రోజున చాలా తేలిగ్గా హాయిగా లేచి కోకిల్లా పాడుతూ పువ్వులా నవ్వుతూ ఉదయాన్నే పలహారం పళ్ళెంతో ప్రత్యక్షమై నాకు మేలుకొలుపులు పాడింది. మరి 2 మాసములకు పరీక్షలో ఉత్తీర్ణురాలైనట్టు వార్త తెలిసింది కాబోలు. నేను ఆ సాయంకాలం ఇంటికి వచ్చేసరికి గంధర్వకన్య ఎవరో పాడుతున్నట్టు గానం వినిపించింది. ఏమిటి విశేషం అని తొందరగా వెళ్లి తలుపు తట్టబోతుంటే ఎవరో అప్సరస నాట్యం చేస్తూ తలుపు తీసి కరగ్రహణం చేసి నన్నమాంతం కౌగిలించుకొని అప్పటికెలాగో తప్పించుకొని ఇది కలయా వైష్ణవమాయో తెలుసుకుందామని కన్నెత్తి చూసేసరికి కలకలలాడుతూ కిలకిలా నవ్వుతూ ఏమిటలా తెల్లబోయి చూస్తారు, నేనండి మీ సరస్వతిని, మీ అర్ధాంగిని, త్వరగా తయారుకండి, మిమ్మల్ని వేళ అలా బీచ్కి తీసుకెళ్లదలుచుకున్నాను అంది. అప్పటిగ్గాని నా ఆనందం పూర్తి కాలేదు. ఇంకా అలా చూస్తారేమిటి, నేను మొదటి తరగతిలో మొన్న పరీక్షలో ఉత్తీర్ణురాలయ్యాను. గురుదక్షిణగా సమస్తోపచారాలు మీకు చేయ ప్రయత్నిస్తుంటే అలా గుడ్లప్పు చెప్పి చూస్తారే, ఈ మొగుడెక్కడ దొరికాడోయ్ బాబు, అందుకనే పుణ్యం కొద్దీ పురుషుడన్నారు, రండి త్వరగా ఆ బట్టలు విడిచేయండి అని ఏమిటి అంటుండగానే వెనకాలే తరుముకొచ్చింది సరస్వతి. 1 వారం 10 రోజులు నాకే పని తోచకుండా ఊపిరి తీసుకోనివ్వకుండా ఊరంతా నన్ను తన వేలికి చుట్టుకొని తిరుగుతూనే ఉంది. అప్పటికీ లాయర్ చెప్పే ఆక్షేపణలు చెవిని పట్టించుకున్న జడ్జిలాగా నా మాటలు విని నా పనులు నన్ను చూసుకొనిచ్చింది. ఆనాటి సాయంకాలం ఇంటికి వచ్చేసరికి మర్నాటి ఉదయానికి గాంధీ, మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అనే రాజకీయవేత్త మద్రాసు రేపు ఉదయం వస్తున్నాడనే వార్త పత్రికల్లో వచ్చేసింది. నేను ఎడింబరోలో చదువుకుంటుండగానే ఆనాటి ప్రపంచ యుద్ధంలో నిస్సహాయులై నిహతులవుతున్న వేలాది భారతీయ సైనికుల సహాయార్థం ఈయన ప్రత్యేకంగా భారతీయ రెడ్క్రాస్ సంస్థను ఏర్పాటు చేయడం నేనెరుగుదును. ఇప్పుడు 2 మాసముల నుంచి జాతీయోద్యమం పెద్ద పెట్టున ఏర్పాటు చేస్తున్నట్టు పత్రికలో వార్తలు వస్తూనే ఉన్నాయి. నేను సరస్వతితో చెప్పకుండా ఉదయాన్నే అవసరములు తీర్చుకొని తొందరగా సెంట్రల్ స్టేషన్కు వెళ్లాను. స్టేషన్లోనూ బయటనూ జనం కిక్కిరిసిపోయి ఇసుకేస్తే రాలుతుందా అన్నట్టు నిలబడున్నారు. వీరందరినీ వరుసక్రమంలో నిలబెట్టడానికి స్వచ్ఛంద సేవకులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. నేనెలాగో నెమ్మదిగా జనసమూహాన్ని తప్పించుకొని నేను ఒక నాయకుడైనట్టు నెమ్మదిగా లోపలికి వెళ్లాను. అక్కడ అనుకోకుండా ఎడింబరోలో ఓ సభలో నా చేత పద్యాలు చదివించి అప్పట్నుంచి నాకెంతో ఆప్తులైన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు, అరే పార్వతీశం, నువ్విక్కడున్నావటోయ్, చెప్పావు కావు, తెలుసుంటే మీ ఇంటికే వచ్చి ఉండేవాణ్ణి కదా, పోన్లే సమయానికొచ్చావు రా అని నా రెక్క పట్టుకొని ముందుకు తీసుకువెళ్ళి 2-3 కవులకు 2 రాజకీయవేత్తలకు ఇలా ఎంతమందికో నన్ను పరిచయం చేశారు.
వారు నన్నంత ఇదిగా పరిచయం చేస్తుంటే వాళ్ళందరూ నన్ను ఏ స్థాయిలో ఉంచాలో నిర్ణయించుకోలేక నేనేదో పెద్దవాణ్ణయ్యే ఉంటానని నిశ్చయం చేసుకొని నన్ను కూడా గోపాలకృష్ణయ్యతో పాటు ముందుకు పోనిచ్చారు. సుమారు 9 గంటలకు పెద్ద హోర్తో మెయిల్ స్టేషన్లోకొచ్చింది. ఆ శబ్దం వినడంతోనే స్టేషన్లోనూ బయట వేచి ఉన్న సుమారు 100,000 మంది ఏకకంఠంతో గాంధీకి జై, భరతమాతకు జై అనే ధ్వని మిన్నుముట్టేటట్టు నినదించారు. లోపల ఉన్న జనం 50,000 మంది, 50,000 మంది రైలుమీద విరుచుకుపడవల్లంత ఆదుర్దాతో ముందుకు తోసుకువస్తుంటే ఈ సమూహాన్ని ఆపడానికి అక్కడ ఏర్పాటైన రక్షక భటులకు, స్వచ్ఛంద సేవకులకు చచ్చినంత పనైంది. ఈ సమర్థంలో వచ్చిన అతిథి గాంధీగారికి ఏ ప్రమాదం జరగకుండా వారి శిష్యాగ్రగణ్యులు హాజాన్ బాహుల్ను అయినా షౌకత్ ఆలీ, మహమ్మద్ ఆలీ అనే మహమ్మదీ సోదరులు గాంధీగారిని తమ చేతుల మీద కూర్చోబెట్టుకొని సుమారు 100 మంది వీరి చుట్టూ ఉండి మరికొంతమంది జనాన్ని తప్పించి మార్గం ఏర్పాటు చేయగా నెమ్మదిగా మా ముందు నుంచే వారిని కారుదాకా తీసుకువెళ్లారు. గాంధీగారు ఆ జనాన్ని చూసి దేవతా విగ్రహంలా మందహాసంతో ప్రజలు నమస్కారాలు అందుకుంటున్నారు. వెనకనున్న జనం బయల్దేరి మందమందంగా సాగుతూ కనుమరుగయ్యే వరకు ప్రజలు జయజయధ్వానాలు చేస్తూనే ఉన్నారు. ఆ కారుతో పాటు ఇంతమంది కోలాహలంగా నడిచి వెడుతూనే ఉన్నారు. గోపాలకృష్ణయ్య, నేను, మరి 3 కవిమిత్రులు మట్టుకు స్టేషన్లోనే పరధ్యానంగా అలాగే నిలబడిపోయాం. సుమారు 1/2 గంట వరకు అంతకంతకు క్రమేణా తగ్గుతున్న స్థాయిలో ఆ జయజయ శబ్దాలు మా చెవిని పడుతూ మరొక క్షణానికి మద్రాసు పట్టణమంతా నిర్జనమైనంత నిశ్శబ్దం మా చెవిని పడ్డది. అప్పటికి మేం మెలకు తెచ్చుకొని బయటకొచ్చాం. చూసావోయ్ పార్వతీశం, జనాదరణ జనామోదం అంటే ఏమిటో చూసావా? ఎప్పటికైనా మనమూ అలా అవ్వాలి అన్నాడు. ఈ మనం బహువచనమా ఏకవచనమా అన్నాను. ఆయన నవ్వుతూ, రెండూ కాదు, ద్వివచనం అన్నారు. ఇంకా నేమీ మాటల్లేకుండా పైకి వచ్చి ఎవరిదారిన వారు విడిపోతుంటే గోపాలకృష్ణయ్య గారు, పార్వతీశం నువ్వు సాయంకాలానికి బీచ్కొస్తావా? అక్కడ గాంధీగారి జాతీయ ప్రబోధం వినవచ్చును. కొంచెం తొందరగా వస్తే మనం కాసేపు మాట్లాడుకోవచ్చు అన్నారు. సరేనని నెమ్మదిగా నా బస్సుకు చేరుకునేటప్పటికీ భోజనం వేళ దాటిపోయి నేనేమయ్యానా, ఎక్కడికెళ్ళానా, భోజనం వేళ కోర్టు వేళ కూడా దాటిపోయిందే అని మా ఆవిడ కంగారు పడుతూ వీధి గుమ్మంలో ఎదురుతెన్నులు చూస్తూ నిలబడ్డది. నా సరస్వతిని నడుం చుట్టూ చెయ్యి వేసి పొదివు పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళి జరిగిందంతా వర్ణించి చెప్పాను. అమ్మయ్యా అని ఒక నిట్టూర్పు విడిచి, పోనీ నన్ను కూడా తీసుకువెళ్తే నేను ఆ మహనీయుని చూసి ఉందిని కదా అంది. ఇక చూడలేకపోతావా? అంత సమూహంలో నీవు అస్సలు నిలబడలేకపోయేదానివి. పోనీ సాయంత్రం బీచ్లో జరగనున్న సభకు వెడదాం అన్నాను. అప్పటికి స్థిమితపడి సంతోషించి నన్ను స్నానం చేయమని తొందర చేసి వడ్డన ప్రయత్నం కోసం వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది. సాయంకాలం తొందరగా అన్నీ ముగించుకొని 5 గంటలయ్యేసరికి బీచ్కి వెళ్ళాం. స్టేషన్లో స్థలం కుశలం గనక అంత తొడతొక్కడి పడ్డది గాని ఇంత విశాలమైన సముద్ర తీరంలో ఎంతమంది కూర్చున్నా పెద్ద సమూహంలా మన కంటికి ఆనదు అనుకుంటూ వచ్చేసరికి అక్కడ ఎటు చూసినా 100,000 మనుషులు తప్ప మరేమీ కంటికి ఆనలేదు. ఇంత జనాభా అసలు మద్రాసులో ఉన్నారా అనిపించింది. ఎలాగో కూర్చున్న వారిని, నుంచున్న వారిని నెమ్మదిగా తప్పించుకొని ముందుకు సాగుతున్న మమ్మల్ను మాకోసమే వెతుకుతున్నట్లు గోపాలకృష్ణయ్య గారు ఎలాగో దూరాన్నించి చూసి మాకెదురొచ్చి, రావోయ్ పార్వతీశం నీకోసమే చూస్తున్నాను అంటూ నా భుజం మీద చెయ్యి వేసి హఠాత్తుగా నన్ను అంటిపెట్టుకుని అనుసరిస్తున్న నా భార్యను చూసి, ఈ మూకలోకి పాపం ఈ అమ్మాయిని కూడా తీసుకొచ్చావేమిటి, నీ భార్యేనా, అదృష్టవంతుడో అన్నాడు నవ్వుతూ. ఇంతలో నా భార్య నమస్కారాన్ని అందుకొని ఆశీర్వదించి మమ్మల్ని నెమ్మదిగా సమూహం నుంచి కొంచెం దూరంగా నీటి ఒడ్డుకు తీసుకువెళ్లాడు. కూర్చోండయ్యా, ఇంకా సభకు చాలా వ్యవధి ఉన్నది అని తను ముందు కూర్చున్నాడు. మేము అతనికి ఎదురుగా కూర్చున్నాం.
అక్కడ చాలామంది ఉన్నా ఆ సమూహంలో మాకు ఏకాంతం దొరికినట్లయింది. చాలాసేపు గోపాలకృష్ణయ్య గంభీర ముద్రతో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గురించి, భవిష్యత్ పరిణామాన్ని గురించి ఎంతోసేపు మాట్లాడి, మనమంతా కలిసి పరస్పర సహాయంతో ఈ ఉద్యమాన్ని కొనసాగించాలి సుమా. ఎన్నెన్నో బాధలు పడాలి, కష్టనిష్ఠూరాలకి ఓర్వాలి. ఇది మనకు అగ్నిపరీక్ష. అయినా మనం వెనుకాడకూడదు. మనం అందరం ఏకమై ఒక్క మనిషిలా నిలబడాలి. ఆంధ్రులంటే ఏమిటో, కార్యదీక్ష, పౌరుష పరాక్రమాదులు ఎటువంటివో, అవి ఈనాటికి సమసిపోలేదని, మాసిపోలేదని మనం రుజువు చేయాలి సుమా అని అంటుండగానే దూరాన్నుంచి గాంధీగారు సభకు వస్తున్న గందరగోళం వినిపించింది. మా సంభాషణ అంతటితో ముగించి తనతో పాటు గోపాలకృష్ణయ్య గారు మమ్మల్ని కూడా నెమ్మదిగా ఉపన్యాస వేదికకు బాగా సమీపంగా తీసుకువెళ్ళి, అందరూ మమ్మల్ని వీరెవరా అని ఆశ్చర్యంతో చూస్తుండగా సుఖాసీనలం చేశాడు. ఇంకను ఆనాటి ఉపన్యాసం జన్మ జన్మలకు మరుపురానిది. ఇన్ని వేలు లేక లక్షల మంది జనంలోన ఉచ్ఛ్వాస నిశ్వాసముల శబ్దము, వెనుకను సముద్రపు ఘోష తప్ప మరే శబ్దం వినపడలేదు. కంగున కంచుగంటల గాంధీగారి గాత్రం ఒక్కటే, ఏ ఒక్క అక్షరమూ లోపించకుండా శ్రోతలందరికీ అంతసేపు వినపడ్డది. సభాసమ్మోహనం అంటే ఏమిటో ఆనాడు తెలిసింది. ఆయన ఉపన్యాసం అయిపోయిందనే భావమే అక్కడున్న ఏ ఒక్కరికీ కలగలేదు. అప్పటికందరికీ ఒకసారి మెలకు వచ్చినట్లు అందరూ ఏకమై ఏకకంఠంతో జయ జయధ్వానాలు, కరతాళ ధ్వనులు 2-3 నిమిషాల వరకు పరవశులై చేశారు. ఈ శబ్దంలో సముద్రం కూడా తన ఘోష కూడా మరిచి ఇది వింటూ కూర్చున్నదా అనిపించింది. ఈ చప్పట్లు చల్లారే లోపున జనమంతా ఈ సందడిలో ఉండగానే గాంధీగారిని నెమ్మదిగా అవతలికి తీసుకువెళ్లి కారెక్కిచ్చారు. అప్పటికీ తెలివి తెచ్చుకున్న జనం చప్పట్లు మాని పెద్ద గొంతుకలతో, అబ్బబ్బా ఏ ఉపన్యాసమని ఆశ్చర్యార్థకాలతో సముద్రతీరమంతా గృహోన్ముఖమయ్యింది. గృహోన్ముఖమైన జనసమర్థం కొంత తగ్గే వరకు మేముభయులము అలాగే నిలబడిపోయాం. ఇంతలో మమ్మల్ని వెతుక్కుంటూ గోపాలకృష్ణయ్య గారు, ఇక్కడున్నారా మీరు అంటూ మా దగ్గరికొచ్చారు. పార్వతీశం ఎలా ఉంది, మన కర్తవ్యమేమిటో తేల్చేశారు గాంధీగారు. మనం ఆలోచించడానికి నిర్ణయించడానికి ఏమీ లేదు. టెన్నిసన్ కవివాకు, దేర్స్ నాట్ టు రీజన్ వై, దేర్స్ బట్ టు డూ అండ్ డై అనే హెచ్చరిక జ్ఞాపకం ఉన్నదా? మనలను ఆ స్థితిలో పడేశారు. గాంధీ దేవాంతకుడు. ఇక మనం నడుం కట్టి సర్వసంగ పరిత్యాగం చేసి అస్త్రధారణ చేసి ఆయన్ననుసరించవలసిందే. వెళ్ళిరండి, రేపు మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ కలుసుకొని మాట్లాడుకుందాం అని నా సమ్మతం ఏమీ అవసరం లేదన్నట్లు తల పైకెత్తి, ఛాతీ విరిచి, ఓ చెయ్యి వీపు వెనక ఉంచుకొని, కుడిచేత్తో కర్ర ఝాడిస్తూ, పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. మేమిద్దరం ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఇంటికి చేరటానికి ఏ వాహనమూ దొరక్క నెమ్మదిగా కాలికి బుద్ధి చెప్పాం. ఇల్లు చేరే వరకు ఎప్పుడూ కళకళలాడుతూ, కిలకిలా నవ్వుతూ, గణగణలాడుతూ మాట్లాడే సరస్వతి ఎందుచేతనో ఒలుకు పలుకు లేకుండా నా చెయ్యి పట్టుకొని నా కూడా నడిచి వచ్చి మా ఇంటి గుమ్మం ఎక్కి తలుపు తీసుకునే వరకు, ఆ తర్వాతనూ కూడా ఆమె సంభాషణ ప్రయత్నం ఏమీ చెయ్యలేదు. ఈ మౌనం నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. ఏం మౌన ముద్రాలంకారా, పొరపాటు అలంకారా, కలంకారా అన్నాను. నేనేమీ అలంకారిని కాదు, కలంకారిని కాదు. నా ముఖంలో ఉండేది అప్పుడు వికసించిన పద్మంలోని అరుణారుణిమ, నల్ల కలువులోని నీలిమ, మేలిమి బంగారు పసిమి, తెలిసిందా అండి అన్నది. నిజంగా చెప్పావు కావు, ఏది సరిగ్గా చూడండి అన్నాను, 2 భుజాలు పట్టుకొని నాకెదురుగుండా తిప్పుకొని. ఆ సాయంకాలం నిన్న గోపాలకృష్ణయ్య గారి సూచనను జ్ఞప్తికి తెచ్చుకొని సభ జరిగిన చోటికి వెళ్లాను. అప్పటికే ఆయన నా కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. నన్ను దూరాన్నించి చూసి ఎంతో సంతోషంతో నా దగ్గరికొచ్చి నా భుజం మీద చెయ్యి వేసి నీటి దరికి తీసుకువెళ్లి కూర్చోబెట్టాడు. మేం చాలాసేపు భారత భవిష్యత్తుకు సంబంధించిన అనేక విషయాలు కొన్ని గంటలు చర్చించుకొని
అది వరకు ఉన్న హోం రూల్, స్వరాజ్య, కాంగ్రెస్సు మొదలైన వాటిని గురించి గాంధీ మార్గమే శరణ్యమనే నిశ్చయానికి వచ్చాం. అప్పటికే చాలా ఆలస్యమైందని ఇద్దరం లేచాం, గృహోన్ముఖులం అయ్యాం. మా ఇంటికి రమ్మని చాలా బలవంతం చేశాను, ఆయన అందుకు అంగీకరించలేదు. ఈ మాట వచ్చినప్పుడు తప్పక వస్తానని అప్పటికీ తప్పించుకున్నారు. వస్తానోయ్, ఇంక నువ్వు నీ వ్యవహారాలన్నీ చక్కబెట్టుకొని సాధ్యమైనంత త్వరలో రంగంలోకి దిగాలి, తప్పదు అని వెళ్ళిపోయారు. నేను నెమ్మదిగా అడుగులు లెక్క పెట్టుకుంటూ యోచనా నిమగ్నున్నై ఇంటికి చేరుకున్నాను. నా భార్య మౌనం చూసి కొంచెం కంగారు పడింది కూడాను. తొందరగా నన్నేమీ పలకరించలేదు. నేను పాదప్రక్షాళనాధికం కానిచ్చుకొని బట్టలు మార్చుకునేసరికి రండి భోంచేద్దాం అనే ఆహ్వానం చెవిన పడగానే నేను మౌనం మరిచి మామూలు మనిషినయ్యాను. మా భోజనములు, సవరణలు తొందరగా ముగించుకొని మామూలు చిల్లరపాటలు, చిలిపిచేష్టలు కట్టిపెట్టి నిన్నటి గాంధీగారు చెప్పినది కొంత చర్చించుకొని నేడు గోపాలకృష్ణయ్య విశదీకరించింది విమర్శ చేసుకుంటూ ఎంతో పెద్ద రాజకీయవేత్తల్లా మాట్లాడుకొని ఏమంటావు అని మనం చేయవలసింది ఏమిటని సరస్వతిని అడిగాను. ఏమిటని మీరు నన్ను అడగడం ఏమిటి? మీకు అసలు సందేహం ఎందుకు కలిగింది? నాకొక్కటే మార్గం, అదే రాజమార్గం. గాంధీ సూచించిన మార్గమే ఆ రాజమార్గం. మనకు ఆలోచించడానికి ఏమీ లేదు, అన్నీ ఆయనే ఆలోచించి పెట్టాడు మనకి. ఇంక మనం ఆలోచించడం కాదు, అనుసరించడమే అన్నది ఎంతో ధైర్యంగా, ఏ నదురూ బెదురూ సంకోచమూ లేకుండా. సరే అయితే ఇంకను ఆ ప్రయత్నం మీదనే ఉందాం అని నేను నెమ్మదిగా మంచం మీద ఒరిగాను. ఆ పతివ్రత నన్ను అనుసరించింది. కొన్ని మాసములు ఊపిరి ఆడకుండా, కోర్టు వ్యవహారాలు కూడా సరిగా చూసుకోకుండా శివమెత్తినట్లు తిరుగుతూ పల్లెల్లోనూ పట్టణాల్లోనూ సభలలో మన దేశాన్ని గురించి ఒకనాటి ఔన్నత్యము, నేటి దైన్యము, దానికి కారణభూతమైన పరిపాలనా పద్ధతులు మొదలైనవి ఏవేవో ప్రజానీకానికి కనువిప్పు కలిగేటట్లు ప్రబోధం చేస్తూ తిరగడం ఆరంభించాను. నానాటికి ప్రచారం ముమ్మరంగా సాగించి సభలు నిర్వహించసాగాను. జనం, బాలలు, వృద్ధులు తండోపదండాలుగా ఈ సభలకు రాసాగారు. ఎంతో ఉత్సాహంతో మా ప్రసంగాలు వినడమూ ప్రారంభించారు. వారు చూపే శ్రద్ధాశక్తులు మమ్మల్ని మరింత ప్రోత్సాహపరచసాగినవి. నేను ఇంటి పని, కోర్టు పనే కాకుండా నా భార్యను కూడా నిర్లక్ష్యం చేసి తిరుగుతున్నాననే భావం నాకు తోచనే లేదు. ఒకనాడు హఠాత్తుగా నేనొక సభలో ఉపన్యసిస్తూ తలనొప్పి, జ్వరం వచ్చినట్లు ఉండి ఇంటికి వచ్చేసరికి సరస్వతి ఇంటి వద్ద లేదు. తలుపు తాళం వేసుకొని నేను రాత్రి ఏ 10 గంటలకో కానీ రాననుకొని తాళం చెవి కూడా తీసుకుని వెళ్ళిపోయింది. నాకేమీ తోచక హోటల్లో కాఫీ తాగి దగ్గర్లో ఉన్న స్నేహితుల ఇంటికి వెళ్ళి 9 గంటల వరకు కాలక్షేపం చేసి నెమ్మదిగా బస్కు చేరుకున్నాను. వచ్చి చూసేసరికి అప్పటికీ తాళంలాగానే ఉండిపోయింది. మళ్లీ ఎక్కడికి వెళ్లే ఓపిక లేక అక్కడే కూర్చున్నాను. ఒక అరగంటలో హడావిడిగా సరస్వతి వచ్చింది. అరుగుమీద నన్ను చూసి నిర్ఘాంతపోయి గబుక్కున నా దగ్గరికి వచ్చింది. ఒక్క అంగలో వచ్చి నా 2 భుజాల మీద తను 2 చేతులు వేసి నా ముఖం కేసి చూస్తూ, ఏమిటి ఇదేమిటి, ఎంతసేపైంది మీరొచ్చి, అలా ఉన్నారేమి అని నా బొగ్గల మీద, వంటి మీద చెయ్యి వేసి, అయ్యో జ్వరం తగిలినట్టుందే అన్నది. సరేలే, ముందు తలుపు తీయి అన్నాను. అయ్యో నామందమతి అనుకొని గబుక్కుని తలుపు తీసి దీపారాధన చేసి మళ్లీ వాకిట్లోకొచ్చి నన్ను చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకువెళ్లి మంచం మీద పడుకోబెట్టి, మీరు పడుకోండి, క్షణంలో కాఫీ తీసుకొస్తాను అని లోపలికి పరిగెత్తింది. నేను వద్దనడానికి ఓపిక లేక మాట్లాడకుండా పడుకున్నాను. అన్నట్లుగానే 5 నిమిషాల్లో ఘుమఘుమలాడుతున్న వేడి కాఫీ తీసుకొచ్చి నాకందించింది. అది నెమ్మదిగా పూర్తి చేసే వరకు ఏమీ మాట్లాడకుండా నా మీద చెయ్యి వేసి నా ముఖం కేసి ఆదుర్దాగా చూస్తూ కూర్చుంది. నేను కాఫీ పూర్తిగా తీసుకోగానే నా చేతిలో పాత్ర అందుకొని, ఎంత పొరపాటయ్యింది, ఎంతసేపటి నుంచి కూర్చుని బాధపడుతున్నారో పాపం,
మీరు 10 గంటల వరకు రారు కదా అనే ధీమాతో ఆలస్యంగా వచ్చాను అన్నది తల వంచుకొని ఏదో నేరం చేసినట్లు. పోనీలే, పర్వాలేదు. కానీ ఇంతకు నువ్వు ఎక్కడికి వెళ్ళినట్లు ఆ మాట చెప్పావు కావేం అన్నాను. వంచిన తల ఎత్తకుండానే కొంచెం చిరునవ్వు తెచ్చుకొని, మీరు చేస్తున్న పనే నేను చేస్తున్నాను అన్నది. నేను ఉలిక్కిపడి సరస్వతి 2 భుజాలు పట్టుకొని, ఏమిటి అన్నాను కంగారుగా. మరేం లేదు, అంతలా గాభరా పడతారెందుకు, ముందు పడుకోండి చెప్తాను అన్నది తను అవతలకి జరిగి నన్ను పడుకోబెడుతూ. సరే అయితే ఇంకా జోలపాట ప్రారంభించు అన్నాను. అలాగే పాడతాను, కానీ మీరు నిద్రపోకూడదు, మరేమో తొందరగా పడకూడదు. మీరు ప్రచారం ప్రారంభించిన కొద్ది రోజులకే ఇక్కడ మన మహిళా సంఘం వారు కొందరు నా దగ్గరకొచ్చి, మహిళలు కూడా వెనకబడి ఉండిపోకుండా పురుషులతో పాటు ముందుకొచ్చి ప్రచారం ప్రబోధనలు సాగిస్తూ స్త్రీలోకాన్ని కూడా ఈ నిద్రాణ స్థితిలో నుంచి మేల్కొలిపి వారు కూడా రాజకీయ రంగంలో ఈ స్వరాజ్య సమరంలో పురుషులతో పాటు కృషి చేస్తేనే తప్ప మన ఆదర్శం అందుకోవడం సాధ్యం కాదని అందరికీ నచ్చ చెప్పి స్త్రీలోకాన్ని కార్యరంగంలోకి తీసుకురావాల్సిన బాధ్యత నా మీద ఎంతైనా ఉన్నది. మీరు చదువుకున్నవారు, పట్టభద్రులు కూడాను. మీ బోంట్ల సహాయం మాకెంతైనా అవసరం. మీరు మాతో రావాలని బలవంతం చేశారు. మీ అనుమతి తీసుకోవడానికి కూడా నాకు వ్యవధి ఇవ్వలేదు. అంచేతను నాటినుంచి వాళ్లతో పాటు నేను ఊరూరు తిరుగుతూ ప్రచారం సాగిస్తున్నాను అన్నది. నేను నిశ్చేష్టుడనై సమాధానమేమీ చెప్పలేక అలాగే తెల్లబోయి చూస్తూ కూర్చున్నాను. ఏమిటలా తెల్లబోయి చూస్తారు? కొంపతీసి నేను చేసిన పని బాగలేదంటారా? తప్పంటారా? త్వరగా ఏదో ఒకటి అనండి. మీ మౌనం చాలా ఇబ్బందిగా ఉంది. చెప్పండి, నేను తప్పు చేస్తున్నానంటారా? మీ అర్ధాంగిని కదా, ఇద్దరిది చెరోదారి అయితే ఏం బాగుంటుంది చెప్పండి. మీరు కూడా ఇంత సంకుచితంగా ఆలోచిస్తారనుకోలేదు. ఏమంటారు? ఏమిటి మీ ఉద్దేశం అన్నది నా కేసు చూస్తూ. ఓయ్ వెర్రి, ఇప్పుడు ఆ ఉపన్యాసం అంతా నాకు ఒప్పజెప్పకు. వినే ఓపిక లేదు. నీవి పని చేయడం తప్పనేనే మాత్రం అండం లేదు. నా సరస్వతి ఇంత చురుకైందేనా, ఇంత పెద్దదైందా అనే సంతోషం నా ఆనందానికి అవధి లేదనుకో అన్నాను అమాంతం తనను దగ్గరికి తీసుకొని. ఉండండి, మీకు జ్వరం వచ్చింది కదూ, మాత్ర ఏదైనా తీసుకొస్తాను అంటూ గబుక్కున మంచం మీద నుంచి కిందకు ఉరికింది. నేను నవ్వుకుంటూ వెళ్ళకిలా పడిపోయాను. మర్నాడు లేచేసరికి జ్వరం తగ్గింది, కానీ నీరసం చాలా ఎక్కువగా ఉండి బయటకెక్కడికి వెళ్లలేదు. కోర్టు పని కూడా చూడబుద్ధి పుట్టలేదు. వంట పని చూసుకోవాలననే తొందరలోనూ, నాకేమి కావాలో ఎలా ఉన్నదో అనే ఆదుర్దలోనూ సరస్వతి వంట ఇల్లు నా మధ్యను తారసలాడుతూ ఉంది. ఇంతలో కొంతసేపటికి నాకు నిద్రపట్టింది. సుమారు 11 గంటల వరకు నిద్రపోయినట్టున్నాను. అప్పుడు మెలకు వచ్చి నా భార్య వద్దంటున్నా స్నానం చేసి భోజనానికి వెడుతుండగా టపా వచ్చింది ఇంటి దగ్గర నుంచి. మా నాన్న ఉత్తరం రాశాడు. ఆయనకెలా తెలిసిందో ఏమో గాని ఇక్కడ నా దినచర్యంతా తెలుసుకున్నట్టున్నాడు. అందుకని గడుస్తనంగా, మనం ఇంత దూరంగా ఉండడం బాగాలేదని, ఆ ప్రాక్టీసు నరసాపురంలో గాని భీమవరంలో గాని పెట్టుకుంటే బావుంటుందని, ఆ ప్రయత్నం వెంటనే చేయవలసిందని ఉత్తర సారాంశం. ఆ మధ్యాహ్నం మేముభయులము మా నాన్నగారి ఉత్తరం 2-3 సార్లు చదువుకొని, కర్తవ్యం ఏమిటని మేముభయులము విడిగాను జాయింట్గాను ఆలోచించుకొని సాయంకాలం వరకు తర్జన భర్జనలు చేసుకుంటూ కూర్చున్నాం. కొంతసేపు అయ్యేసరికి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చేపట్టిన కార్యక్రమం సాగించవాలంటే మీ వృత్తికి దానికి లంగరు అందేటట్టు కనిపించడం లేదు. అందుకని మనం మంచి రోజు చూసి నర్సాపురంలోనో భీమవరంలోనో మన కార్యక్రమానికి కేంద్రం ఏర్పాటు చేసుకుని అక్కడ్నుంచే మన పని సాగించవచ్చును. ఈ ప్రచారమంతా మన ప్రాంతంలోనే ఎక్కువ అవసరమేమో అనిపిస్తుంది. అలా చేస్తే మన స్వేచ్ఛకు కొంచెం భంగం కలిగినా మీ నాన్నగారికి కొంచెం తృప్తిగా ఉంటుంది. మన ప్రచార ఫలితము ఎక్కువ ఉండవచ్చును అనిపిస్తోంది అన్నది సరస్వతి. అంతవరకు నేను పైకి తేలకపోయినా
నేను ఆ ఉద్దేశంలోనే ఉన్నాను. ఇక మా ఉభయుల అభిప్రాయములు ఏకమైనప్పుడు జై పరమేశ్వర అని ఇక్కడ్నుంచి మంచి రోజు చూసి జెండా ఎత్తేయడమే అవశ్యమని నిశ్చయం చేసుకున్నాం. ఇక్కడ కార్యకలాపాలు అన్నీ సర్దుబాటు చేసి నెల తిరగకుండా మా ఇంటికి చేరుకున్నాం. మా అమ్మా నాన్న చాలా సంతోషించారు. మళ్లీ కొన్నాళ్లు ఒక చిన్న రౌండ్ టేబుల్ సమావేశం జరిపి ముందు భీమవరంలోనే బలకట్టడానికి నిశ్చయించాం. ఆ నిశ్చయంతో ఒకనాటి ప్రభాతవేళ భీమవరం చేరాం. మా అత్తమామలిద్దరూ సంతోషాశ్చర్యములతో స్వాగతం చెప్పారు. 2-3 రోజులు విశ్రాంతి అయిన తరువాతనూ మా మామగారు ఒకరోజున మద్రాసు జీవితం, అక్కడ నా ప్రాక్టీసు వగైరా విషయాలు ఒకటొకటే అడిగి తెలుసుకోవడం ఎందుకని నేనే పోసుకొచ్చినట్లు జరిగిందంతా చెప్పి ఇప్పుడిక్కడికి వచ్చిన కారణం కూడా నిర్మోహమాటంగా మనవి చేసుకున్నాను. వారు చాలా సంతోషించారు. అక్కడికి వచ్చినందుకే కాదు, నిర్ణయము సవ్యమైనదేనని సంతోషించారు. వారి ఆమోదం వినగానే నాకు పునరుత్సాహం కలిగింది. మరి 2 రోజులకు వారు కూడా ప్రాక్టీస్ వదులుకోకుండానే ఇటువంటి కార్యక్రమంలో నిమగ్నులై ఉన్నారని తెలిసి చాలా సంతోషించాను. నేనిక్కడ వేరే ఇంట్లో కాపురం పెడదామని అనుకుంటూ ఉంటే మా మామగారు సుతారము పనికిరాదని, ఇక్కడనే ఉండి తీరవలనని బలవంతం చేశారు. అందుకని తప్పనిసరి అయి మామగారి బోర్డు ప్రక్కనే నేను బోర్డు కట్టి ఇల్లరికం ప్రారంభించాను. అనుకోకుండా 4 రోజులయ్యేసరికి మా మామగారు కొంచెం ఇంచుమించుగా ప్రాక్టీస్ విరమించుకున్నట్లేనని అర్థమైంది. ఎటొచ్చి మరో బల్ల అక్కడ కనబడ్డంతోటే పూర్వపు ఖాతాదారులు మా మామగారిని వదులుకోలేక నా చేతనే తమ పని చేయించుకుందామని ఆశపడ్డారు. మా మామగారు వాళ్లతో ఏకీభవించి ఆ వ్యవహారాలన్నీ నన్నే చూడమని నాకు అప్పచెప్పారు. దానితో మళ్లీ తగలాటంలో తగులుకొనక తప్పింది కాదు. అక్కడికి సాధ్యమైనంత వరకు తెరిపి చేసుకొని ప్రచార కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నాను. ఇక సరస్వతి సర్వస్వతంత్రురాలై తన కాలమంతా తండ్రితో పాటు మహిళా సమాజంతో పాటు ప్రచారంలోనే వినియోగించనారంభించింది. ప్రచారం నానాటికి ముమ్మరంగా సాగింది. చూస్తున్న కొద్దీ అత్యాశ్చర్యకరంగా ఉంది. పల్లెల్లోనూ పట్టణాల్లోనూ కూడా వాళ్ళకేం తెలిసిందో, ఏం ఉద్రేకం కలిగిందో, ఏం పరివర్తన వచ్చిందో తెలీదు. కానీ వేలాది లక్షలాది జనం ఈ ఉద్యమంలోకి ఏ ఆశలు కోరికలు లేకుండా, ఏ పరిణామాలు ఫలితాలు వస్తాయో తెలియకుండా ఉన్నవాళ్లు ఉన్నదంతా వదులుకొని, లేనివాళ్లు ఇంకా లేమి అనుభవించడానికి కూడా సంకోచించకుండా, ఇదివరకు జై పరమేశ్వర అనేవాళ్లు కూడా ఆ మాటే మర్చిపోయినట్టు గాంధీకి జై అనే నినాదంతో ముందుకు వచ్చి పడుతూ ఉంటే, ఎవ్వరూ ఎన్నడూ ఊహించని ఈ సంచలనం చూస్తుంటే యావద్భారతం సంభ్రమాశ్చర్య చకితి అయిపోయింది. ఇక అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ప్రారంభించాయి. వారందరికీ దడా వణుకు పుట్టుకొచ్చాయి. ఇది ఎంతవరకు తీసుకువెడుతుందో ఊహించడానికి కూడా భయపడి ఇంక నెలాగైనా మొదట్లోనే త్రుంచివేయడం మంచిదని నిశ్చయించుకొని ఆ ప్రయత్నం ప్రారంభించేసరికి వీరు మొక్కనుకున్నది అప్పుడే మానుగా తయారైందని తెలుసుకొని దండోపాయమే ప్రారంభించవలసి వచ్చింది. దానితో ప్రజలు మరీ రెచ్చిపోయి కోపోద్రిక్తులు కాజొచ్చారు. అప్పుడే గాంధీగారు చెప్పిన కోపానికి విరుగుడు కోపం కాదు శాంతమని, అధికారులు ఎంత దౌర్జన్యం చేసినా ఎంత పశుబలం ప్రయోగించినా ప్రజలు మట్టుకు ప్రశాంతంగానే ఉండాలి, దెబ్బకు దెబ్బతీసే మనస్తత్వం పెంచుకోకూడదు, మనం ఎన్ని దెబ్బలు తిన్నా ఎన్ని ప్రాణాలు మనవి పోయినా శాంతి విడనాడకూడదు అనే ప్రబోధం అద్భుతంగా పనిచేసింది. ఇన్ని రకాల ఇన్ని కోట్ల జనంలో ఏ ఒక్కరు తొందరపడినా, ఏ దౌర్జన్యానికి దిగకుండా ఎంతెంత ఉద్రిక్త పరిస్థితులు వచ్చినా, ఏ తొందరపాటు లేకుండా ఎంతో ఓర్పుతో ఏ విద్వేషమూ పెంచుకోకుండా సంచరిస్తున్నారో చూసిన వాళ్ళం మేమే ఎంతో ఆశ్చర్యపడ్డాం. ఒక్క మనిషి మాటకు ఇంత మహాశక్తి ఎక్కడ్నుంచి ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోయాం. ఇంత శక్తి సంపన్నుడైన గాంధీ ఆయన లేవదీసిన ఉద్యమం జయప్రదం కాక తప్పదని, ఆయన చెప్పిందంతా అక్షరాల ఆచరణలో పెట్టగలిగితే ఆయన చెప్పిన సంవత్సర కాలంలోనే స్వరాజ్యం వచ్చి తీరుతుందని అనే మనోనిశ్చయం మాలో ప్రతి ఒక్కళ్ళకి కలిగింది. ఉద్యమం ప్రారంభించిన కొద్ది మాసములకే ఈ ఉద్యమంలో చేరినా చేరకపోయినా
యావత్ భారతంలోనూ అధికారుల మీద, వారు చెలాయించే అధికారం మీద 2-3 శతాబ్దముల నుంచి ఉంటున్న గౌరవం, భయము క్షణంలో మాయమైపోయినవి. గాంధీగారు ప్రారంభించిన దౌర్జన్యరహిత సంగ్రామంలో సాధించిన తొలి విజయం ఇది అని ఉభయ పక్షాల వారికి నమ్మిక కలిగింది. ఎంత నిర్లక్ష్యమూ అగౌరవమూ కాకపోతే చాలా సామాన్యురాలైన దువ్వూరి సుబ్బమ్మలాంటి అసహాయురాలైన ఒక వితంతువు సూర్యుడస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలద్రయడానికి కుట్ర పన్నిందని రక్షక భటులు ఆమెను తీసుకువచ్చి కోర్టులో నిలబడితే జనంతో కిక్కిరిసి ఉన్న కోర్టులో రక్షక భటులు చుట్టుముట్టి ఉండగా జిల్లా మెజిస్ట్రేట్ ఎదుట ఎలా తలపైనున్న ముసుగు తీసి తన బోడితల ప్రదర్శించి కలెక్టర్నుద్దేశించి మన ఇద్దరి తలలు బోళ్లే, నీవేదో దుస్తులు ధరించి ఆ ఉన్నతాసనం మీద కూర్చున్నంత మాత్రాన నాకన్నా ఎక్కువ శక్తివంతుడు కావు నీవు, నన్నేహీ చేయలేవు అని ధీమాగా అనగలుగుతుందా? ఆ మాటలు విన్న జనం ఒక్క మాట గుండె జల్లు మనగా గగుర్పాటుతో ఆనంద బాష్పాలతో కోర్టు దద్దరిల్లేటట్లు గాంధీకి జై, దువ్వూరు సుబ్బమ్మకు జై, ప్రభుత్వం నశించాలి అనే నినాదాలు చేశారు. అటువంటి దృశ్యాలు వేలాదిగా ప్రదర్శితమయ్యేవి. అధికారుల గుండెలు దిగజారినాయి. ఇటువంటి దృశ్యాలు ప్రతి నిత్యము ప్రతి ఊళ్ళోనూ అసంఖ్యాకంగా జరుగుతూ ఉంటే అధికారులకు మతులు పోయి కోపోద్రిక్తులయ్యి అర్థంలేని దౌర్జన్య చర్యలు ప్రారంభించారు. వందలాది జనాన్ని జైళ్లకు పంపించారు. వాళ్ళనక్కడ నానా హింసలు పెట్టారు. అక్కడ వాళ్లు తిరుగుబాటులాంటి సత్యాగ్రహం చేయటం, ఇటువంటి సంఘటనల వల్ల అధికారం నానాటికి నవ్వులు పాలు కాజొచ్చింది. ఏ వీధిలో చూసినా, ఏ చతుష్పథంలో చూసినా, ఏ రచ్చసావిళ్లలో, సత్రాలలో, దేవాలయాలలో చూసినా వచ్చేవారంతా గుమిగూడి ఆ రోజున ఎంతమందికి శిక్ష పడ్డదో, ఏ నాయకులు ఉపన్యాసాలిచ్చారో, పోలీసులు ఏ రకంగా వీళ్లను హింసలు పెట్టారో, ఎక్కడెక్కడ కొట్లాటలు జరిగినవో మొదలైన విషయాలు తప్ప మరో రకమైన సంభాషణ ఏమీ చెవిన పడ్డం మానేసింది. పోలీసు వారికెక్కడా ఊపిరి సలపడం లేదు. నిద్రాహారాలకు తీరికే ఉండటం లేదు. పాపం వాళ్ళకి ఈ హడావిళ్ళో. మా మామగారు ఏదో గ్రామంలో అరెస్ట్ అయ్యి ఒకనాటి సాయంకాలానికి వారిని భీమవరం తీసుకొచ్చారన్న వార్త ఊరంతా వ్యాపించింది. ఊళ్ళో అశేష జనము ఇరుగు పొరుగు గ్రామాలకు ఈ వార్త అందించినంతవరకు ఆయా గ్రామాల వాసులు 40-50 వేల మంది వరకు పోలీస్ స్టేషన్ను చుట్టుముట్టారు. అచ్యుతరామయ్య గారిని చూడాలి అని గందరగోళం చేశారు. వీల్లేదన్నారు పోలీస్ జవాన్లు. ఎందుకు వీల్లేదో చూస్తామని ఇంతమంది ఒక్కసారి 10 అడుగులు ముందుకు వేశారు. దాంతో పోలీసు వారికి దడపట్టుకుంది. తొందరపడకండి అని కొందరు ఈ సమూహాన్ని శాంతపరచడానికి ప్రయత్నించారు. ఇంతలోనే ఒక పోలీస్ ఇన్స్పెక్టరు లోపలికి పరిగెత్తికెళ్లి అచ్యుతరామయ్య గారిని యువతలకు తీసుకువచ్చి ప్రజల ఎదుట హాజరుపరిచారు. ప్రజలు అమితానందంతో జయజయ ధ్వానాలు చేశారు. అచ్యుతరామయ్య గారిని రాత్రికి ఇంటికి పంపించమని, మర్నాడు కోర్టులో వారిని హాజరుపరిచే బాధ్యత తామే వహిస్తామని కేకలు పెట్టారు. పోలీసు వారేదో సమాధానం చెప్పబోతుంటే అచ్యుతరామయ్య గారు ముందుకొచ్చి, నన్నింటికి పంపించమని అడగడం మీకు ధర్మం కాదు, అది చట్టవిరుద్ధమైన పని. ఈ ఒక్క రాత్రి నేను ఇంట్లో పడుకుంటే ఏమిటి, పోలీస్ స్టేషన్లో పడుకుంటే ఏమిటి? నేను చట్టవిరుద్ధంగా ప్రవర్తించానని కొంతకాలం, కొన్ని మాసములో, సంవత్సరాల్లో జైల్లో ఉండక తప్పదని రేపు కోర్టులో న్యాయమూర్తులు ఎలాగూ తీర్పు చెప్తారు. అప్పుడైనా భూతల సైన్యం తప్పిందే కదా. మీరు తొందరపడకూడదు, శాంతం వహించాలి. మన ఉద్యమంలో ఇది మొదటి మెట్టేనన్న సంగతి మీరు మరవకూడదు. అనవసరంగా, అనవసరమే కాదు, అవసరమున్నా మీరు కోపోద్రిక్తులు కాకూడదు. మనది శాంతి సమరం. రాగద్వేషాలకు మనం అతీతులమై ఉండవాలని ప్రథమ సూత్రం మనం ఏనాడు ఏ పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. మీరు శాంతంగా మీ ఇళ్లకు వెళ్ళి హాయిగా నిద్రపోండి. రేపటినుంచి మీలో ఎవరో ఒకరు లేక 100 మందో 10 మందో నా స్థానం ఆక్రమించి ఈ సమరం సాగించాల్సిమండి. వెళ్ళండి, పరమేశ్వరుడు మన ఎందున్నాడు, ఇక వెళ్ళండి మరి అన్నారు చేతులు జోడించి. దాంతో ఎవ్వరూ కిక్కురు మనకుండా ఈ మందంతా నిశ్శబ్దంగా వెనక్కు మళ్ళింది. రక్షించారు బాబు అని పోలీసు వారు ఒక్క నమస్కారం చేసి
అచ్యుతరామయ్య గారిని లోపలికి తీసుకువెళ్లారు. ఇటువంటి దృశ్యాలు మనకు నిత్య వ్యవహారంలో ఒక భాగమైనాయి. ఇక అచ్యుతరామయ్య గారు జైలుకు వెళ్లడంతో నాకు ఊపిరి ఆడకుండా కోర్టు పని ఎక్కువైంది. అయినా మధ్య మధ్య తెరిపి చేసుకుని ప్రచార కార్యక్రమము సాగిస్తూనే ఉన్నాను. ఇక సరస్వతి కూడా ఒక్కొక్కప్పుడు రాత్రులు కూడా ఇంటి పట్టున ఉండకుండా ఎక్కడ చూసినా తానే, ఎక్కడ వినబడ్డా తన మాటే. మోహిని రూపంలో ఉన్న భద్రకాళిలా ఉపన్యసిస్తూ, ఉత్సాహపరుస్తూ, ఉద్రేకపరుస్తూ తిరుగుతూ ఉంటే నేను ఆశ్చర్యచకితుడినై పరవశించి, నేను ఆమెతో సమానంగా తిరగలేక కోర్టుల వెంట తిరగడమేమిటి, ఇదేమి కర్మ అని ఎంతో బాధపడుతూ ఉండేవాణ్ణి. కోర్టులో అయితే నేను చాలా తెలివైన వాణ్ణని, మంచివాణ్ణని, న్యాయమైన న్యాయవాదినని పేరు వచ్చిన మాట వాస్తవమే. ఆ పేరుకు తగ్గ ఆర్జినా కనబడుతూనే ఉంది. అయినా నా మనసుకు ఎంతమాత్రం తృప్తి కలగలేదు. ఈ అసంతృప్తి నానాటికి పెరుగుతూనే ఉన్నది. దీనికి మొదటి కారణం కోర్టులో జరుగుతున్నది న్యాయం కాదనే భావం బాధించడం మొదలుపెట్టింది. మద్రాసులో ఉన్నప్పుడే హైకోర్టులో నా వృత్తి సాగిస్తున్న రోజుల్లోనే నాకు ఈ భావం బాధిస్తుండగా, ఒకరోజున ఐసీఎస్ జడ్జి గారితో సాహసించి ఈ కోర్టుల్లో జరుగుతున్నది న్యాయం కంటే అన్యాయమే ఎక్కువ కనిపిస్తున్నది అని ధైర్యంగా అనేశాను. ఆయన నాపై ఆగ్రహించకుండా చిరునవ్వు నవ్వుతూ, మీరన్నది నిజమే కావచ్చు పార్వతీశం గారు, ఈ కోర్టుల్లో మేమిచ్చే తీర్పులు కొందరు పెద్దలు ఏర్పాటు చేసిన చట్టాలకు, సూత్రాలకు విరుద్ధంగా కాకుండా ఉండవల్లనే చూస్తాం కాని కేవలం ఇదే న్యాయమా ధర్మమా అని చెప్పడం కష్టమే అన్నారు. వి అడ్మినిస్ట్రేట్ లా సర్, నాట్ జస్టిస్. ఆ మాట విని ఆయనకు సాష్టాంగ ప్రణామం చేసినంత పని చేశాను. ఆయన నవ్వుకుంటూ, మీరు ఈ వృత్తి ఆటే కాలం కొనసాగించగలరని అనుకోను, గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ అని నా భుజం తట్టి వెళ్ళిపోయాడు. ఈ భావం ఇలా ఉండగా నానాటికి లాయర్లలో చాలామందిలో ఉండే లేకి గుణాలు, అసహనాలు, విద్వేషాలు నాకు ఈ వృత్తి మీద వైముఖ్యం కలిగించడానికి రెండవ కారణం అనుకుంటాను. కోర్టులో ఉన్నంతసేపు వాద ప్రతివాదుల వకీళ్లు కుక్కల్లా కాట్లాడుకున్నా ఇవతలకొచ్చిన తర్వాత వారి వారి స్నేహాలు విస్మరించకూడదు. కానీ నా అనుభవం దానికి వ్యతిరేకంగా అనేకసార్లు కనబడ్డది. మా మామగారు కార్యాంధర్లై ఉండడం చేతను, నా మీదనెందుకో సహజంగా కొంతమందికి అభిమానం కలగడం చేతను, నేను భీమవరం వచ్చిన కొలది మాసములకే నాకు పేరు ఆర్జన ఎక్కువ కాజొచ్చింది. ఇది నా ప్రయోజకత్వం అని నేనెప్పుడూ అనుకోలేదు. ఏదో గాలిపాటనో అదృష్టమనో అనుకునేవాణ్ణి. కానీ మా సాటి న్యాయవాదుల్లో మటుకు చాలామందికి నా పైన అసహనం బయలుదేరింది. అప్పుడు జ్వరంతో వారం రోజులు లేవలేకపోయాను. విపరీతమైన దగ్గు జ్వరంతో బాధపడ్డాను. మొత్తం మీద ఎలాగైతేనే బ్రతికి బయటపడ్డాను. ఎన్నో అర్జెంటు కేసులు వాయిదా వేయించుకోవాల్సి వచ్చింది. ఈ స్థితిలో ఒకనాడు మా మామగారికి చిరపరిచితుడు, చాలా స్నేహితుడు, ముఖ్యమైన క్లయింటు ఆయన రాజుగారు ఒక ఆయన తెల్లవారేసరికి నన్ను చూడ్డానికి వచ్చారు. వారిది చాలా ముఖ్యమైన వ్యవహారము నా చేతుల్లో ఉన్నది. నా అనారోగ్యం వల్ల వాయిదాలు పడుతున్నవి. ఆ సందర్భంలో ఊరికే చూడ్డానికి వచ్చారు కాబోలనుకున్నాను. కొంతసేపైన తరువాతను వారు సెలవు తీసుకుంటానని లేచారు. నేను లేచి వీధి గుమ్మం దాకా వారిని సాగనంపుతూ, రెండు మూడు రోజుల్లో నేను కోర్టుకొచ్చి వారం 10 రోజుల్లో మన వ్యవహారం పూర్తి చేస్తాను, అంతా మనకు అనుకూలంగానే ఉన్నది, మీరేమీ సందేహించనక్కర్లేదు అన్నాను. చిత్తం అని వెళ్లకుండా మరొక క్షణం కదలకుండా అక్కడే నిలబడ్డారు వారు. ఏమిటి రాజాగారు, ఏదో వేరే పని మీద కూడా వచ్చినట్టున్నారు? మీరు నా దగ్గర ఏదో సందేహంతో నిలబడ్డట్టున్నారు. మీ అభిప్రాయం ఏమిటో నిస్సందేహంగా చెప్పవచ్చును అన్నాను. అయినా వారు మరో క్షణం ఆలోచించి, నాకే సందేహం లేదండి, తమ మీదను నాకు పరిపూర్ణ విశ్వాసం. కాకుంటే ఇక్కడ న్యాయవాదుల్లో ఒక ఆయన మంచి ఆర్జన ఉన్నవాడే, నన్ను వారి క్లయింట్లలో చేర్చుకోవాలని చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తూ ఇప్పుడొక అస్త్రం ప్రయోగించారు. తమకు చాలా సుస్థిగా ఉన్నదని, చాలా ముదిరిన క్షయవ్యాధని, ఇక మీరు 2-3 మాసముల కంటే జీవించరని, నా కేసులన్నీ సమయం మించకుండా మరొకరికి అప్పచెప్పడం, అనగా తనకు అప్పచెప్పడం మంచిదనే ఉద్దేశంతో నాకు కబురు చేశాడు. నేను నిర్ఘాంతపోయాను.
ఈ పెద్దవారు అనబడేవారికి కూడా ఇంత నీచమైన ఆలోచనలు ఉంటాయా అని నిశ్చేష్టుడినై చాలా బాధపడ్డాను. ఈ సంగతి మీ చెవిన వేద్దామనే వచ్చాను గాని మీ ఆరోగ్యాన్ని గురించి వారిచ్చిన రిపోర్ట్ నమ్మి మట్టుకు కాదు సుమండి అని ఒక నమస్కారం చేసి ఇక నిలబడకుండా వెళ్ళిపోయారు. నేను లోపలికొచ్చి మానవ స్వభావాన్ని గురించి ఆలోచిస్తూ ఎంతసేపో అలాగే మిన్నకుండిపోయాను. ఇది జరిగిన మూడో నాడు కోర్టులో నేను కనబడేటప్పటికీ ఆ పెద్ద ప్లేటర్ గారు ఆశ్చర్యపోయారు. ఏమండి ఆరోగ్యంగా ఉందా అని మామూలుగా అనే మాట కూడా అనడం మర్చిపోయారు. మరి 4-5 రోజుల్లో మా రాజుగారి కేసు విచారణ జరగటం, ఆ కేసు రాజుగారి పక్షమే కావడంతో ఆ ప్లీడర్ గారికి పక్షవాతం వచ్చినంత పని అయింది. నాకు కోర్టు పని ఎక్కువైన కొద్దీ నా వృత్తి మీద నాకెంతో నిరుత్సాహము అసహ్యము కలగనారంభించింది. ఇక్కడ జరిగే అవకతవకలు, ప్లీడర్ల మనస్తత్వాలు, క్లయింట్ల పేచీకోరు స్వభావాలు, ఒక్క అంగుళం మేరైన పరుల ఆస్తి హరించవలననే ఆతృత, బేడకో పావలాకో కకుర్తిపడి వాది తరపున కోర్టుకు హాజరై దేవుని ఎదుట నిజం చెప్తాను, అబద్ధం చెప్పను అని ప్రమాణం చేసి నిర్మొహమాటంగా తప్పుడు సాక్ష్యం చెప్పుటే వృత్తిగా పెట్టుకున్న మనుషుల్ను చూస్తుంటే, తమ ఉద్యోగానికి గవర్నమెంట్ ఇచ్చే జీవన భృతికి తృప్తిపడక రహస్యంగా చేయి జాపి సంపాదించి తమరు ప్రతినిత్యం చేసే న్యాయ విరుద్ధ కార్యకలాపాలను విస్మరించి ఆ నేరములే మరొకడు చేశాడనే అభియోగం కోర్టులో వస్తే ఆ మనిషి శిక్షార్హుడని నిర్మొహమాటంగా నిర్ణయించి శిక్ష విధించే అధికారులను చూస్తే, నేను నేర్చిన విద్య మీద, సంపాదించే డబ్బు మీదను, ఉద్యోగం చేసే న్యాయమూర్తులను, సాటి ఆంధ్రుల మీదను, అసలు మానవ జాతి మీదనే ద్వేషము అసహ్యము బయలుదేరి ఈ వృత్తి ఎప్పుడు వదులుకుందామా అనే తొందరపాటు ఎక్కువ గాజొచ్చింది. గాంధీగారు న్యాయవాదులంతా ఈ న్యాయస్థానాలను, విద్యార్థులంతా విద్యాలయాలను విడిచి దేశ సేవకై కంకణం కట్టుకుని జీవితాలు స్వరాజ్య సంపాదనకు అంకితం చేసుకోమని చెప్పిన ప్రబోధంలో ఎంతో సత్యమూ ఔచిత్యమూ ఉన్నదో రుజువుతో వచ్చింది. నేను కోర్టు పని తగ్గించుకొని ఎక్కువగా కాలక్షేపం చేస్తూ వచ్చాను. ఈ బాధ పడలేక క్లయింట్లు వేరే ప్లేడర్ల దగ్గరికి వెళ్లక తప్పింది కాదు. నేనీ ప్రచార పర్యటనలో ఒకరోజున అరెస్టు కాకనూ తప్పలేదు, గవర్నమెంటు ధర్మమా అని 6 మాసములు రాజమండ్రి జైల్లో విశ్రాంతి తీసుకోమన్నారు. న్యాయమూర్తులు కరుణామయులు, తమ ఆజ్ఞ అవశ్య అనుసరణీయము, నేనందులకు కృతజ్ఞుడను అని నమస్కరించి బోన్లో నుంచి దిగేసరికి అక్కడ గుమగూడిన జనమంతా హర్షధ్వానాలు చేస్తుంటే న్యాయస్థానంలో కూర్చున్న అధికారి నిశ్చేష్టుడై సిగ్గుతో తలవంచుకున్నాడు. ఇంకనక్కడ విచారణ చూడడానికి వచ్చిన జనమంతా నాతోటి కూడా బయటికి వచ్చి జైలు దాకా నన్ను అనుసరించి కొత్తగోడలను అత్తింటికి పంపినట్లు ఆనందాశ్రములతో నన్ను నూతన గృహప్రవేశం చేయించి వారి దారిన వారు మౌనంగా వెళ్ళిపోయారు. జైలుకెళ్లడం అంటే అప్పుడే అందరికీ భయం పోయింది. భయం పోవడమే కాకుండా ప్రతి వాళ్ళు కనబడ్డ పోలీస్ జవాన్ దగ్గరికి వెళ్ళి, చేతనైతే అరెస్ట్ చేయి, ఏమాత్రం చేస్తావో చూస్తాను అన్న సవాలు చేసేంతగా ప్రతి యువకుడికి ధైర్యం వచ్చింది. ఇక జైలుకు వెళ్లిన వాళ్ళు జైలు జీవనం చాలా హాయిగా ఉందని బయటకొచ్చి కబుర్లు చెప్తుంటే చాలామంది ఇవన్నీ కల్పన కథలు అనుకునేవాళ్ళు. చూస్తే చాలా వరకు వాళ్ల మాటలు నిజమే అనిపించింది. ఇప్పుడు ఏమంటే, ఇప్పుడు జైళ్లలో బైఠాయించుకొని కూర్చున్న వాళ్లంతా చాలా చాలా చదువుకున్న వాళ్లూను, వాళ్లందరూ జైల్లోకి వచ్చినా పూర్వపు అలవాట్లను మరవలేకపోయారు. అనగా కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టారు. అనగా కావలసిన రకరకాల ఫలహారాలు, టీలు, కాఫీలు, సిగరెట్లు మొదలైనవన్నీ జైలు గోడల లోపలకు తెప్పించుకోకూడదన్న సంగతి తెలిసి కూడా తమకు కావలసిన సదుపాయంలన్నీ చాలా వరకు ఎలాగో ఒకలాగూ తెప్పించుకోవడం అలవాటు చేసుకున్నారు. ఒకరోజు ఒక తమాషా జరిగింది. మా అందరిలోకి పెద్ద నాయకుడికి ఈ చేష్టలు ఏవీ ఇష్టం ఉండేవి కావు. ఒకరోజున ఎవరో ఓ ఇంటి దగ్గర నుంచో మరో చోటు నుంచో మంచి జిలేబీ వేయించి తెప్పించారు. తెప్పించడమే కాదు, అది అందరికీ పంచిపెట్టారు కూడాను. ఈ నాయకుడు ఇక్కడికి ఎలా వచ్చింది అని ప్రశ్నించకుండానే నిర్మోహమాటంగా తమకు కావలసినంత పుచ్చుకొని అది అందించేవారిని మెచ్చుకున్నాడు కూడాను. ఆ మర్నాడు
ఏదో పండగని పేరు పెట్టి 4-5 రకాల పలహారాలు, కాఫీలు, టీలు హోటల్ నుంచి ఒక పెద్ద మనిషి తెప్పించి అందరికీ విందు చేయించాడు. మా నాయకుడొచ్చి ఈ ఏర్పాటంతా చూసి, ఇదంతా చట్టవిరుద్ధం, ఎవరు ఏర్పాటు చేశారు, ఇవన్నీ ఇక్కడకు ఎలా వచ్చినాయి అని కొంచెం ప్రశ్నించారు. ఎవ్వరూ కిక్కురుమనలేదు. అందరూ తెల్లబోయి మూగబోయి కూర్చున్నారు. ఏమండి ఎవరూ మాట్లాడరే అని ఆయన మళ్ళీ మరింత తీవ్రంగా అడిగారు. నేను ఊరుకోలేక దానికి సమాధానంగా, కానైతే నేను చూడలేదు గానిండి, బహుశా నిన్న జిలేబీలు వచ్చిందారని ఇవి వచ్చి ఉంటాయని నా ఊహ అన్నాను చాలా గంభీరంగా. అక్కడ ఉన్నవాళ్లంతా పకాలు నవ్వారు. ఆయనకు విపరీతమైన కోపం వచ్చి ఆ విందులో పాల్గొనకుండా చక్కా పోయారు. ఇలాంటి కాలక్షేపాలేవో తరచూ జరుగుతూ మా బాధలను మరిపిస్తుండేవి. ఇవి కాక ప్రతిరోజు సాయంకాలమో రాత్రో పురాణ కాలక్షేపంలో, రాజకీయ ఉపన్యాసాలు, శాస్త్రీయ విషయములపై చర్చలో జరుపుతూ ఉండేవారు. ఆయా విషయాలలో ఆరితేరినవారు. అంచేతను మాకు వినోదానికి విజ్ఞానానికి లోటు లేకుండా కులాసాగానే జైల్లో రోజులు ఏ బాధ తెలియకుండా గడుపుకొచ్చేవాళ్లం. నాకు తెలియకుండానే ఇట్టే 6 నెలలు గడిచిపోయినాయి. ఒకరోజు ఉదయాన్నే పోలీస్ జవాన్ వచ్చి, అయ్యా తమరింకిక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదని, వెంటనే తమరింటికి దయచేయవలసిందని సూపర్నెంట్ గారు తమతో మనవి చేయమన్నారు అని కాళ్లు రెండు ఠక్కు ఠక్కు శబ్దం చేస్తూ దగ్గరికొచ్చి సలాం చేసి వెళ్ళిపోయాడు. మిత్రులంతా నన్ను అభినందించి పునఃపునః శీఘ్రమేవ జైలు ప్రాప్తిరస్తూ అన్నారు. నిలబడి ఇంటికి వెళ్దామని వెనక్కి తిరిగేసరికి మా మామగారు నవ్వుతూ అక్కడ నిలబడున్నారు. ఏం నాయనా పార్వతీశం, ప్రథమ పరీక్ష అయ్యిందా, బాగానే రాసినట్టున్నావే, దా వెడదాం అని నా భుజం మీద చెయ్యి వేసి అక్కడున్న గురబ్బండిలో నన్ను కూర్చోపెట్టి ఆయన కూడా పక్కన కూర్చుని ఇంటికి తీసుకువెళ్లారు. నేను కులాసాగా మాట్లాడుతూ సరస్వతి గుమ్మం దగ్గర నా కోసం నిరీక్షిస్తూ ఉంటుందనే కలలు కంటూ ఇంటి వద్దకు వచ్చేసరికి గుమ్మంలో మా అత్తగారు మట్టుకు నిలబడి ఉండడం చూసి నాకు కాళ్లు చల్లబడ్డాయి. హృదయం బరువెక్కింది, మనస్సు వికలమైంది. ఈ మార్పులన్నీ మామగారికి నా ముఖంలో కనబడ్డవు కాబోలు. ఆయనెంతో సానుభూతితో నెమ్మదిగా నా భుజం మీద చెయ్యి వేసి, సరస్వతి కూడా ఆ మధ్యను అరెస్ట్ అయిందోయ్, దానికి 3 నెలలు శిక్ష వేశారు, 1 వారం రోజుల్లో అదీ తిరిగొస్తుంది, నీకు తెలిసే ఉంటుందని ముందు చెప్పలేదు నీతో అన్నారు. ఆహా అలాగా అండి, చెప్పకపోతే మటుకు మునిగిపోయిందేమున్నది, ఇలా జరుగుతుందని ఊహించుండవలసింది నేను అన్నాను. బండి దిగి తిన్నగా ఇంకేమీ సంభాషణ లేకుండా నా గదిలోకి వెళ్ళిపోయాను. చట్టసమ్మతమైనవి కానివి కావలసినవి సదుపాయాలేవో ప్రయత్నం చేసి సాధించుకున్నా జైలు జీవితమే అలాంటిది, పాపం సరస్వతి ఎలా భరిస్తుందో అనే ఆలోచన వచ్చేసరికి పట్టరాని దుఃఖం వచ్చింది. వెంటనే ఆమె సహనం, కార్యదీక్ష తలుచుకుంటే ఎంతో ఆనందమూ కలిగింది. ఆశ్చర్యం, ఒక్క మనిషి మాట వల్ల జాతి మత లింగ వయోభేదం లేకుండా అశేష ప్రజానీకానికి ఇంత భావోద్రేకం ఒక్క మాట కలిగిందంటే ఎంత ఆశ్చర్యం. నానాటికి ఉద్యమం తీవ్రం కాజొచ్చింది. పోలీస్ జులుము, దౌర్జన్యం మితిమీరిపోతున్నది. ప్రతిరోజు 100,000 జనం, 1,000,000 జనం ఈ బాధలను అనుభవిస్తున్నారు. అంతకు 10 రెట్లు జనం నిర్భయంగా చిరునవ్వుతో జైలుకు వెడుతున్నారు. లాఠీదెబ్బలు తింటూనూ ఉన్నారు, కాళ్ళు చేతులు విరగ్గొట్టుకొని వికలాంగులవుతూనూ ఉన్నారు. కొంతమంది మృత్యువాతను కూడా పడ్డారు. ఏమైనా నదురూ బెదురూ భీతి లేకుండా, వెనుతిరగడమనే మాటే లేకుండా ముందుకే 1,00,000-1,00,000 మంది జనం తోసుకొస్తున్నారు. జైళ్లలో ఎక్కడా ఖాళీ కనబడడం లేదు. దెబ్బలు తినవాళ్లతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. ఇలా యావత్ భారతం ఒక్కుమ్మడిగా ముందుకు తోసుకొస్తుంటే పాలకవర్గం ఎలా అరికట్టాలో, జోకట్టాలో తెలియక ఉక్కిరిబిక్కిరి కాసాగింది. అధికారులు ఏమీ చేయడానికి తోచక, ఈ తుఫాను అరికెట్టే ఉపాయం తోచక దౌర్జన్యకాండకు దిగారు. జైల్లో పడ్డ స్త్రీ పురుషాదులను రకరకాలుగా హింసలు పెట్టారు. అది చాలక మన మతానికి, వర్ణ వ్యవస్థకు అపార్థాలు కల్పించి వర్ణ విద్వేషం రెచ్చగొట్టి
ఈ ద్వేషం శాశ్వతంగా ఉండడానికి ఒక ప్రత్యేకపు రాజకీయ పార్టీకి నాయకులుగా తయారు చేశారు. ఫలితం వెంటనే కనిపించింది. వారాశించిందంతా, అనుకున్నదంతా జరగనే జరిగింది. భరతఖండమంతా ఒక్కటవుతుందని, పునరుజ్జీవనం పొంది పూర్వపు ఔన్నత్యం పుంజుకుంటుంది అనే ఆశాకిరణాలు కనబడతాయనుకున్న సమయంలో పాలకులు నాటిన విషబీజాలు మహావృక్షాలై విషవాయువులను దేశం నలదిక్కులా ప్రసరింపచేసి మతకల్లోలాలు, కుల విద్వేషాలు ఎక్కడ చూసినా బయలుదేరదీసి మళ్లీ కొన్ని దశాబ్దాల వరకు ఈ దేశం లేవకుండా నడుం విరగ్గొట్టినంత పని జరిగింది. కాంగ్రెస్ ఉపన్యాసాలు, ఉత్సాహాలు, ఊరేగింపులు ఎక్కడ బయలుదేరినా వాటికి అడ్డు తగలడానికి చెదరగొట్టడం ఒక పరిపాటయ్యింది. ప్రతి వర్గంలోనూ, ప్రతి శాఖలోనూ, ప్రతి ఇంట తండ్రి కొడుకులకు, భార్యాభర్తలకు, సోదరీ సోదరులకు మధ్య వైషమ్యాలు ప్రబలిపోయి దేశం చిన్నాభిన్నమయ్యే స్థితికి వచ్చింది. దుర్భరమైన ఈ విభిన్నత్వానికి దారితీసినవారు, ప్రోత్సహించినవారు పెద్ద చదువులు చదువుకున్నవారు, విజ్ఞానవేత్తలే కాని సామాన్యులు కారు. ఇక నీ పరిస్థితులు ఎలా ఉన్నా, ఎంత బాధాకరంగా ఉన్నా మన లక్ష్యం మరవకూడదు, గమ్యం చేరవలసిందే, చేరుతీరుతాం అనే కాంగ్రెస్ నాయకుల శంఖారావాలు మరింత ధీమాగా దేశం అంతటా ప్రతిధ్వనించసాగాయి. ప్రజల ధైర్యస్థైర్యములు సడలిపోకుండా ప్రచారం, ప్రబోధం ఎక్కువవుతున్నాయి. కొత్త కొత్త పన్నాగాలు పన్నడం ఆరంభించారు గాంధీగారు. అధికారుల మీద, న్యాయస్థానాల మీద రోజురోజుకు ఏ కించిత్ గౌరవం లేకుండా పోవనారంభించింది. అధికారులు ఏ మాటన్నా, ఏ పని చేసినా దానికి అపార్థాలు కల్పించి అల్లరి చేయడం ఆరంభించారు కాంగ్రెస్ వారు. నేను మూడవసారి జైలుకు వెళ్ళినప్పుడు వెనక చెప్పిన దువ్వూరు సుబ్బమ్మగారు కూడా ఆ జైల్లోకొచ్చారు. మమ్మలను చూడడానికి ఊళ్ళ నుంచి కొందరు మిత్రులు వచ్చి మాటల మధ్యను సంగీతాలు, సాహిత్యాలు, పద్యాలు ప్రారంభించారు. మాకు కొంచెం ఎడంగా ఉన్న స్త్రీల విభాగంలో దువ్వూరు సుబ్బమ్మగారు ఈ సంగీతం విని మా విభాగంలోకొచ్చి, "ఎవరు నాయనా ఆ పద్యాలు చదివేది?" అన్నది. ఆవిడ పూర్వకాలపు వితంతు స్వరూపం చూసి మా మిత్రుల్లో ఒకతను, "మొగాళ్ళులేండి ఇక్కడ పాడుతున్నారు" అన్నాడు. "అలాగా నాయనా, నేను పొరపాటు పడ్డానన్నమాట. ఏదో వెడ్డిముండని, నాకేం తెలుసును, నాకు తెలిసిందల్లా ఒకటే. ఈ రోజుల్లో మగాళ్లైతే కార్యరంగంలో దిగి వారు మాకు మళ్ళేనే జైల్లో ఉండేవారనుకున్నాను. ఇక్కడా అక్కడా వెర్రిమొర్రి పాటలు, లల్లాయి సంగీతాలు పాడుతూ సుఖంగా తిరుగుతూ ఉంటారనుకోలేకపోయాను నాయనా" అని గిరుక్కున తిరిగి చక్కా పోయిందావిడ. ఆ దెబ్బతో వీళ్ల నోళ్లు కట్టుబడ్డాయి. ఎవడి ముఖాన్ని కత్తివేటు వేసినా నెత్తురుచుక్క రాదనుకున్నాను. వీళ్ళు కూడా ఇంక నక్కడ నిలవలేక మాటామంతి లేకుండా, సెలవనైనా అనకుండా మౌనంగా వెళ్ళిపోయారు. ఇటువంటి సంఘటనలు ప్రతినిత్యం ఎన్నో జరుగుతూ ఉండేవి. పూర్వం న్యాయవాదులకు న్యాయమూర్తుల మీద ఎంతో గౌరవం ఉండేది. వారు న్యాయవాదుల ఎడల ఆదరము, అభిమానము, గౌరవము ప్రదర్శించేవారు. ఇప్పుడు అవన్నీ పోయినాయి. అందులోనూ ఆంగ్లేయుల అధికారస్థానంలో ఉంటే వారి ఎడల మరీ నిర్లక్ష్యం చూపేవారు మన న్యాయవాదులు. ఒకసారి బెజవాడ న్యాయవాది ఒకరు, నాలా సమర్థుడు, నిజమైన న్యాయవాది, దగ్గర ఉన్న ఒక ఊరికి వెళ్ళి అక్కడ సబ్ కలెక్టర్ దగ్గర వాదించవలసి వచ్చింది. ఈయనెంతో శ్రమపడి అక్కడికి వెళ్లేసరికి కలెక్టర్ గారు ఎక్కడికో వెళ్లటానికి సైకిల్ ఎక్కబోతున్నారు. ఈయన చూసి సైకిల్ మీద పెట్టిన కాలు దింపకుండానే, "ఏమండి వచ్చారా?" అన్నాడు. "అవునండి, తమ వద్ద కేసు ఉన్నది కదా, ఇప్పుడు అందులో వాదించడానికి వచ్చానన్నాడు." ఆయన సైకిల్ ఎక్కుతూ, "అయితే వాదిస్తూ ఉండండి, నాకు కొంచెం పని ఉన్నది మరొక చోట, అలా వెళ్ళొస్తాను" అన్నారు కలెక్టర్ దొరగారు. "అయితే తమరు దయచేసే వరకు వేచి ఉంటానన్నాడు ప్లేడరు." "అక్కర్లేదండి, మీ వాదన కానియండి" అన్నాడాయన. "పోని, మరో రోజున వస్తాలేండి" అన్నాడు వకీలుగారు. "అక్కర్లేదయ్యా, నీ వాదన కానిమ్మంటున్నాను కదా" అన్నాడు కొంచెం చిరాగ్గా. ఈ వకీలుకి ఒళ్ళు మండింది. "మీరు లేనప్పుడు నన్ను గోడలకు వాదించమని చెప్పడం చాలా హాస్యాస్పదం. నేను వెడుతున్నాను, సెలవు" అన్నాడు వకీలుగారు. కలెక్టర్ గారు ఆగ్రహవేసులై, "మీరిప్పుడిక్కడ మీ వాదన సాగించకపోతే మీరింకా ఎప్పుడూ వాదించడం జరగనే జరగదు" అన్నాడాయన. "అదే నా మనవి కూడా" అని మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు వకీలు. గాంధీగారి స్వాతంత్రోద్యమ ప్రభావమే ఇది.
హైకోర్టులో కూడా మా గురువుగారు ప్రకాశం గారు ఇటువంటిదే మరో తమాషా చేశారు. ఒకసారి దొమ్మి కేసు లాంటిది వచ్చింది. సుమారు 50 మంది ముద్దాయిల తరపున వకాల్తా పుచ్చుకొని ప్రకాశం గారు ముద్దాయిల తరపున వాదించడానికి హాజరయ్యారు. జడ్జిగారు కూడా చాలా తెలివైన వారు, న్యాయమూర్తులూను. ఆయన కేసంతా ముందే క్షుణ్ణంగా చదివి ఒక రీతిగా న్యాయం చెప్పవలనని నిర్ణయానికొచ్చారు. కోర్టులో న్యాయస్థానంలో కూర్చుని ప్రకాశం గారిని ముద్దాయిల కేసు చెప్పమన్నారు. ప్రకాశం గారు ప్రారంభించిన కొన్ని నిమిషాలకు, ఇంకను అది చెప్పక్కర్లేదు, రెండోది చెప్పండి అన్నారు. ప్రకాశం గారు అదే వాదన మళ్లీ చెప్పనారంభించారు. జడ్జిగారు 2 నిమిషాలు కాగానే, చాలును, తరువాత కేసు అన్నారు. ఇలా 7-8 సార్లు అయిన తర్వాత జడ్జిగారు కొంచెం చిరాగ్గా, ఏమిటండి మీ ఉద్దేశం, ఎన్నిసార్లు అడిగినా మరొకటేమిటి చెప్పకుండా అదే వాదన సాగిస్తారు, మీకింకా చెప్పడానికి ఏమీ లేకపోతే మానేయకూడదు అన్నాడు. ప్రకాశం గారు జడ్జిగారు చూపిన తొందరపాటును గమనించినట్టే ఎంతో ప్రశాంతంగా, అయ్యా, ఈ కేసులో ముద్దాయిలు 50 మంది, అందరిమీదనూ ఒకే నిందారోపణ జరిగింది. అంచేతను 50 మంది తరపున నేను వకాల్తా పుచ్చుకున్నాను, కనుక నా వాదన కూడా ఒకే రకంగా ఉంటుంది. తమరు కాస్త ఓపికతో ఒక్క వాదనైనా పూర్తిగా విని ఉంటే మన ఉభయులకు ఏ ఇబ్బంది లేకుండా ఉండేది. తమరి కేసుపై ఇప్పటికే ఒక తీర్మానానికొచ్చి మా వాదన వినకుండానే తీర్పు చెప్పేటట్లు కనిపిస్తున్నది. ప్రభువులు విన్నా వినకపోయినా ఈ 50 మంది తరపున మా వాదన సాగించి తీరుతాను అని తన వాదన ప్రారంభించారు. న్యాయమూర్తులు గత్యంతరం లేక చెవులు అప్పగించి కూర్చున్నాడు. చిత్రమేమిటంటే అన్ని కేసులు వినేసరికి జడ్జిగారు తన అభిప్రాయం తప్పని తెలుసుకొని వీరి వాదనలో న్యాయం గుర్తించి వీరికి అనుకూలమైన తీర్పే చెప్పారు. మరొక హైకోర్టులోనే ఆంగ్ల న్యాయమూర్తి కోర్టులో వాదన జరుగుతుండగా తను న్యాయాధిపతి తనతో కూడా తెచ్చుకున్న ఒక కుక్కపిల్లను ఒళ్ళో పెట్టుకొని దాన్ని ఆడిస్తూ లాలిస్తూ కూర్చున్నాడు. అది చూసి న్యాయవాది తను చెబుతున్న వాదన విరమించుకొని మాట్లాడకుండా కూర్చున్నాడు. న్యాయమూర్తి ఒళ్ళో ఉన్న కుక్కపిల్లను నిమురుతూ తల పైకెత్తకుండానే, ఏం కూర్చున్నావే, వాదన అయిపోయిందా అన్నారు. న్యాయవాది నదురూ బెదురూ లేకుండా ఒక లిప్తకాలమైనా తడుముకోకుండా, ప్రభువులు సాగిస్తున్న సమాలోచనలు పూర్తి కాగానే నా వాదన సాగించవచ్చునని కూర్చున్నాను అన్నాడు. దాంతో జడ్జి సిగ్గుతో తలవంచుకొని వెంటనే నౌకర్ని పిలిచి కుక్కపిల్లను తీసుకోమని అప్పచెప్పి, తమరింకా మీ వాదన పూర్తి చేయండి అన్నాడు. ఇంతింత పెద్ద హోదాల్లో ఉన్న అధికారులను ధిక్కరించగల సామర్థ్యం స్వాతంత్రోద్యమానికి పూర్వం ఏ ఒకరిద్దరికో తప్ప అందరికీ ఉండేది కాదు. దొరలనగానే భయపడడం, దూరదూరంగా తొలగిపోవడం వగైరా ఉండేది. ఈనాడు అనగా ఈ ఉద్యమం ప్రారంభించిన తరువాతనే ప్రతిరోజు ఎక్కడ పడితే అక్కడ దొరలు కనబడడం పరిపాటయింది. నానాటికి ఉద్యమం తీవ్రతరం కాజొచ్చింది. ఆంగ్లాధికారుల మీద నిర్లక్ష్యం, నిరసన ప్రబలమవుతూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఎంతోకాలము ఈ అధికారం నిలవదనే ఆలోచన ప్రతి వారిలోనూ బయలుదేరింది. అధికారులు తమ చేతిలో ఉన్నవారు పోలీస్ దళం చేతను అనేక దౌర్జన్యాలను ప్రోత్సహిస్తూ, తమ ప్రోత్సాహం లేకపోయినా వారు చేస్తున్న క్రౌర్యాలను, అన్యాయాలను చూసి చూడనట్టు ఊరుకుంటున్నారు. పోలీసులు బెదిరింపులు వదిలి లాఠీచార్జీలు, ఆ పైన కన్నీర్ కార్పించే విషవాయువు ప్రయోగములు, ఆ పైన తుపాకులు బాకులు మొదలైనవి నిర్భయంగా ఉపయోగించనారంభించారు. అనేక మంది వికలాంగులుగా తయారయ్యారు. 100,000 మంది జనం అక్కడికక్కడే మరణించారు. పోలీసులను మించిన ప్రజా సమూహం కనబడితే సైనిక బలాన్నే తీసుకువచ్చేవారు గవర్నమెంట్ వారు. ఇదంతా ఒక ఎత్తు. దీన్ను మించిన ఎత్తు మరొకటి ప్రయోగించారు. పైన చెప్పిన విధంగా మనసు బాధించిన వారంతా మన బహిశత్రువులు కాగా, అంతకంటే ప్రబలమైన మన అంతఃశత్రువులను కొంతమంది లేవదీశారు. పనీపాట, తిండీ తిప్పలు లేక వీధులంటా తిరిగే రౌడీ మూకలను కాంగ్రెసు సభలలో అల్లరి చేయడానికి, ఉపన్యాసకులపైన రాళ్ళు వగైరా రువ్వడానికి, ఇంకా ఎన్నెన్నో రకరకాలవి చెప్పకూడని అల్లర్లు చేయడానికి ఉపయోగించుకున్నారు. ఇంతకంటే దారుణం మనలోనే ఉన్న కులమత వైషమ్యాలు రెచ్చగొట్టి వారిలో చెప్పసఖ్యం కానీ నిలువసఖ్యం కానీ ఎన్నటికీ మానసఖ్యం కానీ ప్రజల విద్వేషాన్ని రెచ్చగొట్టి మనలో సుమారు సగపాలు పైగా జనాన్ని విడదీసి మనకు శాశ్వత శత్రు సైన్యంగా తయారుచేశారు. వీరిని తయారు చేసిన అధికారులు పలాయనం చిత్తగించినా
వీరు మటుకు తమ కృషి ఎన్నో వెరితలలు వేసినా నిర్విరామంగా సాగిస్తూనే ఉంటారనిపించింది. లక్షలాది జనాన్ని జైలుకు పంపిస్తూనే ఉన్నారు. వీరు పైన చేసే ఆరోపణలు ఎంత చులకనగా చూసి హాస్యాస్పదులను చేశారో ఒక్క ఉదాహరణ చెప్తాను. ఒక బిచ్చమెత్తుకునే గుడ్డి బ్రాహ్మణుడు, 60 ఏళ్ల పైబడినవాడు. ఈ ఉద్యమ ప్రభావానికి లొంగి ఎవరో ధర్మం చేసినా పాత ఖద్దరుగుడ్డలు కట్టుకొని, "కళ్ళు మానండోయ్ బాబూ, కళ్ళు తెరవండోయ్ అని, మాకొద్దీ తెల్లదొరతనమని జాతీయ గీతాలు, ప్రబోధాత్మక గీతాలు పాడుకుంటూ అడుక్కు తింటున్నా ఈ అంధుణ్ణి సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలద్రోయడానికి కుట్ర పన్నుతున్నాడని ఆరోపణలు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. బోన్లో ఇతన్ని నిలబెట్టి కోర్టు గుమాస్తా ఈ ఆరోపణ ముద్దాయికి చదివి వినిపించాడు. న్యాయమూర్తి, ఈ ఆరోపణపై నీ సమాధానమేమిటన్నారు. "అయ్యా, నేను గుడ్డిని. తల్లిదండ్రులు, పోషకులు, సంరక్షకులు ఎవ్వరూ లేనివాణ్ణి. నా బోటివాడు, ఈ పుట్టు అంధుడు, నిరక్షర కుక్షి, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలద్రోయ ప్రయత్నిస్తున్నాడని తమరు నమ్ముతున్నారా బాబు? అలా తమరు నమ్ముతుంటే నేనీనాటికి ఇంతవాణ్ణయ్యానని చాలా గర్విస్తున్నాను. తమరే శిక్ష విధించినా అనుభవించగలను. నాకది సుఖానుభవం, తమకది దుఃఖానుభవం కాగలదేమో ఆలోచించుకోండి" అన్నాడు. అక్కడ గుమిగూడిన సమూహంలో ప్రతి ఒక్కరి గుండె జల్లు మన్నది. అందరూ దిశలు మారుమ్రోగే హర్షధ్వానాలు చేస్తూ ఆనంద భాష్పాలు విడిచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయారు. న్యాయాధికారి తల వంచుకొని, "ఆ అంధుడైన ఈ ప్రజల విరోధికి 6 మాసములు కఠిన శిక్ష విధించాడు." మరొకసారి ఇటువంటి తమాషాయే జరిగింది, గుర్తుకొస్తోంది. ఒక పెద్ద ముత్తైదువ, 15 శతాబ్దం దాటిన వయసు గల ఆమెను, ఈ ఉద్యమంలో ఎంతో కృషి చేస్తున్న ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయాధికారి ఆమెను ఏ ప్రశ్న వేయకుండానే, "ఈవిడ్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారయ్యా? పొమ్మనండి, అవతలకి ఇంటికి వెళ్ళి ఆవిడ పనేదో చూసుకోమనండి. రాజకీయాల్లోకి అడుగు పెట్టవద్దని చెప్పండి. ఈ కోర్టులోకి ఇంక వస్తే మాట దక్కదనండి" అన్నాడు తీవ్రంగా. వెంటనే ఆమె రెప్పపాటు వ్యవధి కూడా లేకుండా, ఏమీ తడుముకోకుండా, "ఇంకొకరెవరో నాకు చెప్పడం ఎందుకు? తమరు చెప్పిన మాటలే కంగున వినబడుతుంటేను. తమరు నాకు చెప్పమన్న మాటలే నేను తమతో చెబుదామనే వచ్చాను. నాకంతకంటే ఇక్కడ ఇంకో పనేం లేదు" అని గిర్రున వెనక్కి తిరిగి మారు మాట్లాడకుండా బయటకు నడిచింది. పోలీసులు ఆవిడ వెంట పరిగెత్తారు. న్యాయాధికారికి విపరీతమైన ఆగ్రహం వచ్చి ఆవిడ్ను చావగొడదామన్నంత ఉద్రేకంతో లేవబోతుంటే కోర్టులో ఉన్న జనమంతా చప్పట్లు కొడుతుంటే తన తల వంచుకొని తన స్థానంలో చతికిలు పడ్డాడు. ఇలా ఎన్నెన్నో చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతుంటే పన్నులు కట్టకూడదు అనే ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం లాంటి ఉద్యమం, కల్లుగీతకు తాళ్ళు ఈతలు ఇవ్వకూడదనే ఉద్యమం, ఇలాంటి ఎన్నో ఉద్యమాలు ఒకదానికంటే ఒకటి ప్రబలమైనవి సాగుతూ ఉంటే వాటిని ప్రతిఘటించడానికి సాధ్యమైనంత దౌర్జన్యకాండ జరపడం, అదీ చాలక మన అంతఃశత్రువులను రెచ్చగొట్టి అంతర్యుద్ధాలు ప్రోత్సహించడం వగైరా సమరం విశ్రాంతి లేకుండా జరుగుతుండగా అది చాలనట్లు ప్రపంచ మహాసంగ్రామమే బయలుదేరింది. మన పరిపాలకులు మన వాళ్లందర్నీ యుద్ధంలోకి మళ్లించడానికి ప్రయత్నాలు చేయటం, ఏ ఒక్కరూ సైన్యంలో చేరటం ఎంతమాత్రం దేశహితం కాదని కాంగ్రెసు హితబోధ చేయటం, ఇదంతా భూటకమని తప్పకుండా సైన్యంలో చేరడం ప్రతి పురుషుడికి విద్యుక్త ధర్మమని జస్టిసైట్లు, ముస్లింలు, రాయిస్టులు, రప్పిస్టులు రకరకాలుగా ఉపన్యాసాలతో, నాటకాలతో, బూటకాలతో, ధనాసతో ప్రజలను సైన్యంలోకి లాగడానికి ప్రయత్నాలు సాగించడం, ఈ పరిస్థితుల్లో అంత దూరాన్నుండి ఇంత దేశాన్ని పరిపాలించడం దుస్సాధ్యం అనే ఉద్దేశం ఆంగ్లేయులకు ప్రబలం కావడం, ఎన్నెన్నో అడ్డంకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు కల్పించి ఆంగ్లేయులు మన దేశం చిన్నాభిన్నం చేసి కొంతైనా మనకు ఒప్పగించి వెళ్ళిపోవటం అందర్నీ విభ్రాంతుల్ని చేసింది. ఇక మా బోంట్లం, అనగా సామాన్య కాంగ్రెస్ వీర్లంతా ఏమి చేయాలో తోచక నానా అవస్థలు, రకరకాలైన ఇబ్బందులు పడడం చూసి కొన్నాళ్లకు వాళ్లకు సానుభూతి చూపుతూ కొన్ని కొన్ని హితబోధలు చేస్తూ కాలక్షేపం చేశాం. నేను, సరస్వతి, అచ్యుతరామయ్య గారును. అచ్యుతరామయ్య గారు ప్రాక్టీస్ పూర్తిగా విరమించుకొని ఆ పనంతా నన్ను చూడమన్నారు. ఈ ఉద్యమం కారణం కాకుండానే నాకేనాడో ఈ కోర్టు మీద, ప్రాక్టీస్ మీద అసహ్యం,
తత్కారణంగా విరక్తి కలిగిందని నేనింకా మళ్లీ ప్రాక్టీస్ పెట్టడం అసంభవమని మా మామగారికి నచ్చజెప్పాను. ఇంటికొచ్చి ఇంకే ఉద్యమంలోనూ చేరే ప్రయత్నం చేయకుండా ఉన్న భూమి పుట్రా చూసుకొని బాగు చేసుకోమని మా నాన్నొచ్చి చెప్పాడు. ప్రస్తుత పరిస్థితుల్లో అదే కర్తవ్యమేమో అనని నిశ్చయం చేసుకొని నేను సరస్వతి మొగల్తురు చేరాం. సమాప్తం.